అమృతరాజు గారు, అలా కాదు, మీ మైక్ ఆన్ చేసుకోవాలిగా, మీ మైక్ ఆన్ చేయాలిగా. ఎస్, ఇప్పుడు చేయండి. పరిశుద్ధుడ, పరిశుద్ధుడానికి దూతలతో భక్తులతో అనేక స్తుతులు పొందుతున్న మా ప్రభు, నీ పాదముకి లెక్కలేని వందనములైనా. నీ మహాకృప చేతనే ప్రభు ఈ సాయంకాల సమయం నాయన మేము అందరము కూడా ప్రభు నీ నామమును మరొక మారు స్మరించుకున్నటకు ప్రభు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ దంజంతును బట్టి మీకు వందనములు నాయన. మరీ ముఖ్యంగా షాలెం ఇజ్రాయెల్ గారు ద్వారా మేము నేర్చుకొనబోచున్నటువంటి సంగీతం పాఠాలు ఏవైతే ఉన్నావో నాయన వాటి గురించి ప్రభు మేము అందరం కూడుకొనుక ప్రభు ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరే నాయకత్వం వహించి ప్రభు ఇంకా ఈ కూడుకకు హాజరు కావాల్సినటువంటి బిడ్డలను ప్రతి వారిని కూడా సమావేశపరచమని తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడు అనేటి యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, బాబు వివేక్ నాకు పాట పంపించాడు, చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఒక నిమిషం చూ. రాజేష్ గారు చూస్తా, అంటే ఒకరోజు నేను మా చర్చిలో మెసేజ్ ఇచ్చేటప్పుడు ఈ మాట చూపించాను వాళ్ళకి. ఓకే, నేనంటే ఆ రోజు యోహాన్ సువార్త 21వ అధ్యాయం అన్నమాట అది. సూర్యోదయమే వచ్చుడు యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడడం అదంతా. అప్పుడు సూర్యోదయాన క్రీస్తోదయం అయిందంటూ మెసేజ్ ఇచ్చాను. ఓకే, ఆ ఫ్రేజ్ పట్టుకుని పాట రాయండి అన్నాను. అప్పుడు మేరీ గారు ఒక పాట రాశారు, ఓకే, అదే ఫ్రేజ్ తో మన వివేక్ రాశాడండి ఈ పాట. సూర్యోదయాన క్రీస్తోదయం, క్రీస్తోదయాన ప్రేమోదయం, ప్రేమోదయాన కరుణోదయం, ఆరాధన స్తుతి ఆరాధన అన్నాడు. తర్వాత ప్రభు సన్నిధిలో నివసించుట సూర్యోదయం అన్నాడు, ప్రభు కొరకు జీవించుట క్రీస్తోదయం. అంటే పదాలు వాడాడు కానీ కన్స్ట్రక్షన్ లో కొంత అంటే భావంలో తప్పిదాలు ఉన్నాయండి, అది అవగాహన లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే సూర్యోదయం సంధి తప్పండి, అది 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 అదే సూర్య ప్లస్ ఉదయం కదండి. అవునండి, అయితే ఓకే, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం, సరే, సూర్యోదయం. అయితే చూడండి, ప్రభు సన్నిధిలో నివసించడం అన్నాడు సూర్యోదయం, ప్రభు కొరకు జీవించడం క్రీస్తోదయం, ఆరాధన ప్రభు సన్నిధిలో నివసించడం ప్రేమోదయం, ప్రభు కొరకు శ్రమ పొందుట కరుణోదయం అన్నాడు. మళ్ళీ ప్రభు సన్నిధిలో నివసించడం కరుణోదయం, ప్రభు కొరకు యాగమటు పునోదయం. ఇందులో దీన్ని కొంచెం రివ్యూ చేయండి సార్. ఇది మార్చాలండి, ఎందుకంటే మొదటి రెండో చరణంలో ప్రభు సన్నిధిలో నివసించుట ప్రేమోదయం అన్నారు. ఓకే, ప్రభు సన్నిధిలో ఉంటే ప్రేమ పుడుతుంది అనే భావన బయటకు వచ్చింది. ప్రభు కొరకు శ్రమ పొందుట కరుణోదయం అన్నారు. ఈ కరుణ అనే పదం యొక్క అర్థం ఏంటండి? జాలి పడ్డం. కరుణ అంటే జాలి, లేకపోతే దయ, దయ, దయ చూపించడం. అదండి, స్టీవెన్సన్ గారు వచ్చేసారండి. సార్ వెల్కమ్ సార్, ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్. అయ్యా వందనాలండి, అయ్యా వందనాలు. మనం ఈ పాటని తర్వాత రివ్యూ చేద్దామండి. సార్ వచ్చేసారు. స్టీవెన్ గారు ప్రైజ్ లాడండి. ఆనంద్ గారు, మా మెంబర్స్ కూడా మీకు విష్ చేస్తున్నారు. మీ టీవీ కార్యక్రమం, స్టీవెన్ గారు చెప్పండి, టీవీలో మీరు పాటలు నిర్వహించే కార్యక్రమం అదేంటండి? అది ఆ కార్యక్రమం జీవస్వరాలు, జీవస్వరాలు
మా ఇంట్లో కొన్ని వందల రోజులు అలా నడుస్తూ ఉంటాయి. మా మిస్సెస్ కి అంటే ఆ కార్యక్రమం చాలా ఇష్టం అనమాట. పర్టికులర్ గా కొన్ని పాటలు మాత్రం రెగ్యులర్ గా ఆ యూట్యూబ్ లో ఆ వీడియోలు తను చూస్తూ ఉంటది. కొన్ని పాటలు మీరు వాళ్ళు పాడుతూ వాళ్ళతో పాడించడం మళ్ళీ రివ్యూ చేయడం అవి చాలా అద్భుతంగా ఉందండి. అలాంటి కార్యక్రమం ఇది కూడా. ఓకే ఓకే అన్న. అంటే ఇది జూమ్ ప్లాట్ఫామ్ చేసాం. Yes, yes, sir. పాటలు రాయించడం అంటే అసలు పాటలు పాట రాయడం అనే సంగతే ఆలోచనలో లేని వాళ్ళతో. అసలు పాట రాస్తామనే ఆలోచన లేని బ్యాచ్ అండి ఇదంతా కూడా. అయితే వాళ్ళు ద డే నెంబర్ వన్ వాళ్ళతో సాక్షాత్ చెప్పిస్తున్న తర్వాత నేను అన్నాను, నేను ఒక పాట రాశాను దేవునికి స్తోత్రం రాయమని చెప్పాను, రాయకముందే రాసి డేట్ వేయండి సంతకం చేయండి, అది ఎప్పుడు రియల్ అవుద్దో ఆ డేట్ కూడా వేద్దాం అనుకున్నాం. కరెక్ట్ గా ఆ ఒక 2 వీక్స్ అందరూ కూడా పాట రాశారు సార్. ఒక్కొక్క పాట కొంతమంది 2 రాశారు, కొంతమంది 5, కొంతమంది 10 వరకు కూడా వెళ్ళిపోయారు. ఆ పాటలు మేము రివ్యూ చేస్తూ అందులో గ్రామర్ ని అందులో యతిప్రాసలు ఇంకా ఎంత దాన్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు అలాగే ఒక రోజుకు ఒక పాట 2 పాటలు వాళ్ళవి మేము రివ్యూ చేస్తాం. అందులో ఒకరి పాట మాత్రం స్టూడియోలో రికార్డు కూడా అయిపోయింది, అది ప్రస్తుతం వీడియో అవుతుందండి. వెరీ గుడ్. ఆయన డాక్టర్ కుశల్ కుమార్ గారు ప్రొఫెసర్ గా ఉన్నారు. అలాగా మరో 2 పాటలు స్టూడియోలో రికార్డ్ అవుతున్నాయి. అయితే ఇది September 10 వరకు ఉంటదండి ఇది. అంటే 1 మంత్ పెట్టాం వర్క్షాప్, ఆల్రెడీ 20 డేస్ అయిపోయి ఇంకో 10 డేస్ ఉన్నాయి. ఈ 10 డేస్ తర్వాత కూడా మేమేం చేస్తుంటే వాట్సాప్ లో ఈ గ్రూప్ మెయింటైన్ చేస్తుంటాం. ఈ 1 మంత్ లో రాసిన పాటలన్నీ కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఆడియో రికార్డ్ చేయడం, వీడియో చేయడం, యూట్యూబ్ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటాయండి. అంటే ఇప్పుడు మీరు మీరు చెప్పే మాటల ప్రభావం వాళ్ళు యూట్యూబ్ లో వీడియోలో కనిపిస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు రావెరి జోసెఫ్ గారు, బాలరాజు గారు, యజ్రా శాస్త్రి గారు, కృపాల్ మోహన్ గారు, వీళ్ళందరూ కూడా ఇంకెవరండి, ఆకుమతి డానియల్ గారు, వీళ్ళందరూ కూడా కొన్ని రివ్యూస్ ఇచ్చారంటే అంటే వాళ్ళ వాళ్ళ అనుభవాల నుంచి షేర్ చేశారు. అలాగే ఈ రోజు వాళ్ళందరికంటే మీకు విస్తారమైన అనుభవం ఉంది ప్రాక్టికల్ గా ఎక్కువ వాళ్ళందరికంటే. వాళ్ళు అంటే వాళ్ళు చేశారు చాలా కష్టపడ్డారు, కానీ మీకున్నంత ఆ డిజిటల్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి కాబట్టి మీ దగ్గర నుంచి మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం ఈరోజు. ఓవర్ టు రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. ఏఆర్ స్టీవెన్సన్ గారు అంటే వారి కుటుంబ నేపథ్యమే ఆధ్యాత్మిక సముద్రం. అది ఆధ్యాత్మిక సముద్రం నుంచి వచ్చిన ఆణిముత్యం ఏఆర్ స్టీవెన్సన్ గారు. ఇక వారి పాటలు అంటారా, క్రైస్తవ లోకంలో తెలుగు వారికి కాదు ఇతర భాషల వారికి కూడా తెలియని వారంటే లేరని చెప్పొచ్చు. అండ్ ఆయన 150కి పైగా ఆల్బమ్స్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. ఆయనకి ఏంటంటే దేవుని స్తుతించడంలో ఉన్న ఆనందం కొలిది ఆయన నెంబర్ ఆఫ్ ఆల్బమ్ చేస్తూ ఉంటారు. అవి మనందరికీ భక్తి మార్గంలో నడవడానికి మార్గాలు అయి కూర్చున్నాయి. సో ఆయన ఆయన స్వార్థానికి చేసుకుంటున్నారు అనమాట, ఆయన భక్తి కోసం ఆయన చేసుకుంటున్నారు, కానీ మనందరికీ కూడా ఒక మంచి స్టఫ్ అవుతుంది. ఇటువంటి మంచి దైవజనుడు లేక దేవుని కొరకు తన గాత్రాన్ని, తన జ్ఞానాన్ని, తన భక్తిని సర్వాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తున్న ఇటువంటి దైవజనుడు మన మధ్యలో ఉండడం ఈ దినం మనకి దీవెనకరం, మనం ధన్యులం. స్టీవెన్సన్ గారు చెప్పే సూచనలు సలహాలు మనం జాగ్రత్తగా విందాం, నేర్చుకుందాం. ఎందుకంటే ఆయనకున్న అపార అనుభవం ముందు మనం ఏంటంటారు కుప్పికింతలు వేసినట్టు ఉంటుంది మనం ఏమైనా మాట్లాడితే. కాబట్టి ఆ ప్రయత్నం చేయొద్దు, మనం ఒక్కసారి వారి నుంచి విందాం. విన్న తర్వాత మనకి ఏమైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే చిన్న చిన్నగా మనం మన ప్రయత్నం అడుగుదాం. వారు చెప్పిన సూచనలు మనం నోట్ చేసుకుని రాసుకుని మనం రాయబోయే పాటల్లో మన జీవితాలకు కూడా అన్వయించుకుందాం. ఓవర్ టు ఏఆర్ స్టీవెన్సన్ గారు. అయితే స్టీవెన్సన్ గారు మాట్లాడక ముందు నేను ఇంకొక విషయం చెప్పాలి. చాలా మంది అంటే నేను జీవజలాలు రేడియో మినిస్ట్రీకి 2000 నుంచి డైరెక్టర్ గా ఉన్నాను. అంతకుముందు నేను డెప్యూటీ డైరెక్టర్గా 97 నుండి ఉన్నాను. అయితే అంతకుముందు నేను 89లో జీవజలాల్లో ఒక లిరిక్ రైటర్గా అడుగుపెట్టినప్పుడు శిఖామణి అయ్యగారు వర్తమానాలు స్పూల్స్ చాలా ఉన్నాయి అక్కడ.
క్యాసెట్స్ శిఖామణి అయ్య గారు అంటే ఎవరంటే ఏ స్టీవెన్సన్ గారు డాడీ తండ్రి గారు 13 సంవత్సరాల పాటు నాన్ స్టాప్ గా మరి శిఖామణి ఏడి శిఖామణి అయ్య గారు జీవజాలలో వర్తమానాలు ఇస్తుండేవారు. ఆ స్పూల్స్ అన్ని నేను అప్పుడప్పుడు ప్లే చేస్తూ వింటూ ఉండేవాడిని. తర్వాత కొన్ని 100,000 శ్రోతలతో ఆ శిఖామణి అయ్య గారు కనెక్ట్ అయ్యి ఉంటారు. అయితే నేను ఎప్పుడైతే డైరెక్టర్ అయిన తర్వాత నేను లాస్ట్ లో నా పేరు ఏ షాలే మిశ్రా అని చెప్తుంటాను. అప్పుడు ఏ షాలే మిశ్రా అంటే ఏ ఏడి శిఖామణి గారు అబ్బాయి ఏమో ఎందుకంటే ఏ కథ ఇద్దరివి కాబట్టి చాలా మంది సార్ అయితే మీ డాడీ తర్వాత మీరు వచ్చారమాట అంటారమాట. అవునండి అంట వేస్తుంటారు కొన్నిసార్లు. ఏడి శిఖామణి గారు మీ డాడీ అనా ఏ శ్రీవెన్సర్ గారు మీ బ్రదర్ అయినట్టే అవునండి అని వేస్తుంటారు కొన్నిసార్లు. ఎందుకంటే స్పిరిచువల్ గా అంతే కదా మనం స్పిరిచువల్ గా ఒకటే ఫ్యామిలీయే కదా. కాబట్టి ఆ విధంగా కూడా నాకు ఆ శిఖామణి అయ్య గారితో ఎక్కువ క్లోజ్ సంబంధం ఉంది. తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత కూడా శిఖామణి అయ్య గారిని వైజాగ్ స్టూడియోకి రప్పించి చాలాసార్లు వర్తమానాలు ఇప్పించాను. కనుక ఆ ఫ్యామిలీ అంటే స్టీవెన్సన్ గారి కంటే ముందు శిఖామణి అయ్య గారు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు, అవి కూడా మనకు పరిచయం సార్. అది కదండి డాడీ రాసిన సాంగ్స్ కూడా కొంచెం మీరు మెన్షన్ చేయండి సార్ స్టీవెన్సన్ గారు. తప్పకుండా. ఓకే అండి, అందరికి యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు. చాలా సంతోషం అంటే షాలి ఇజ్రాయెల్ అన్న నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఎందుకంటే సాహిత్య కోణంలో ఈ రంగంలో ఉన్న వాళ్ళనే సాధారణంగా ఇష్టపడడం అనేది జరుగుతూనే ఉంటుంది. దట్టు మరి నాన్నగారు అలాగే ఇప్పుడు షాలి ఇజ్రాయెల్ అన్న ఒకటే జీవజాలాలు అనే రేడియో ప్రోగ్రామ్కి అనుసంధానమై ఉన్నారు కనుక అది కూడా ఒక కారణం. రెండోది రాజేష్ తాతపూడి గారు మాకు మంచి మిత్రులు, వారు టీవీ ఛానల్ నుంచి కూడా వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. వారి మధ్య కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా సాహిత్యపరమైన సూచనలు ఇవ్వడానికి చాలా వారు సమయాన్ని వెచ్చిస్తున్నారు. వారిని బట్టి కూడా సంతోషిస్తున్నాను. అంటే యాక్చువల్గా లిరిక్ రైటింగ్ గురించి చాలామంది నాకు ఇంతకుముందే మెసేజ్ పెట్టారు ఆదివారం అని, ఆదివారం శనివారం సంథింగ్ ఒక డేట్. అయితే నేను రెస్పాండ్ అవ్వలేదు అది, అంటే ఏదో కారణం చేత. తర్వాత మళ్ళీ రాజేష్ గారు ఫోన్ చేశారు. అంటే యాక్చువల్గా నాకు ముందే తెలుసుంటే మీటింగ్ గురించి నేను ఫాలో అయ్యాను అట్లీస్ట్. అసలు అంటే ఈ వర్క్షాప్ లో అసలు ఏం జరుగుతుంది అనేది నాకు కొంచెం అవగాహన ఉంటుంది. ఇప్పుడు నాకు ఏ అవగాహన లేదు. ఎవరో మాట్లాడుతున్నారు, కొంచెం మైక్స్ మ్యూట్ చేయండి అందరు. మిగతా ఓకే 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 సార్ రైట్. సో నాకు అంటే గతంలో 20 రోజులు ఏం జరిగిందో నాకు తెలియదు. సో తెలియకుండా ఇప్పుడు నేను యుద్ధ భూమిలో ప్రవేశించాను. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మరి గతంలో జరిగిందే ఒకవేళ రిపీట్ అవ్వచ్చు నేను చెప్పేది, లేదా గతంలో జరిగిన వాటికి ఒకవేళ కాంట్రవర్సీస్ కూడా రావచ్చు చెప్పలేము. ఒకటి ఏంటంటే నేను నా ఎక్స్పీరియన్సెస్ నుంచి చెప్తాను. ఎందుకంటే నేను నేనే ఇది శాస్త్రం నేర్చుకొని పాటలు రాయలేదు. నేను అది బేసిక్ గా నేను చెప్పదలుచుకున్న విషయం. అంటే లిరిక్ రైటింగ్ కి ఏదైనా ఒక కోర్సు ఉండి ఆ కోర్సు నేను చేసి దాని నుంచి నేర్చుకున్న జ్ఞానంతో లిరిక్స్ రాయలేను. సో ఇదంతా ఫస్ట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, మొట్టమొదటిది దేవుని కృప, రెండవది నా తపన నా ప్యాషన్. సో దీనివల్ల నేను పాటలు రాశాను కానీ శాస్త్రం లేదు నా దగ్గర. సో థియరీ లేదు మీకు చెప్పడానికి, ఎక్స్పీరియన్సెస్ మాత్రం చెప్తాను నేను. సో దట్ మే బి యూస్ఫుల్ బెటర్ దాన్ ద థియరీ. సో సో మొదటిది ఏంటి అంటే పాట ఏదైనా రాయాలి అంటే నేను ఏ టాలెంట్ అయినా కూడా ముందు బేసిక్గా దేవుని చేత ఇవ్వబడి ఉండాలంటాను నేను. అది లిరిక్ రాయడం కానీ లేదా పాడడం కానీ లేదా వాయించడం కానీ. ఇప్పుడు మనం మ్యూజిక్ నేర్చుకోవడానికి ఒక సంగీతం టీచర్ దగ్గరికి వెళ్తే
మన చేత స్వరాలు అనిపించి చూస్తాడు. ఎందుకంటే మనకు అసలు బేసిక్ గా ఈ స్వర జ్ఞానం ఉందా లేదా. కొంతమంది స్వర జ్ఞానం తాళ జ్ఞానం ఉండదు, అందులో జీరో ఉంటారు. కొంతమంది మైనస్ లో కూడా ఉంటారు. వాళ్ళ పరిస్థితి చూసి ఆ మ్యూజిక్ టీచర్ చెప్పేస్తాడు, నేను నా వల్ల కాదు, నీకు నువ్వు లక్ష్య ఇచ్చినా నేను చెప్పలేను అంట. ఎందుకంటే వాళ్ళని ఏం చేయలేము. అలాగే టాలెంట్ కూడా ఖచ్చితంగా సాహిత్య పటిమ లేదా సాహిత్య ఫౌండేషన్ ఆ పునాది అనేది డెఫినెట్గా దేవుని చేత కొంచెం ఇవ్వబడి ఉండాలి. దాన్ని మనం అభ్యాసం ద్వారా, ప్రాక్టీస్ ద్వారా, అబ్జర్వేషన్ ద్వారా, మనకున్న ప్యాషన్, మనం టైం స్పెండ్ చేయడం, బైబిల్ స్టడీ చేయడం, వీటన్నిటిని బట్టి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనకు ప్యాషన్ టాలెంట్ ఉన్నప్పుడు బేసిక్గా, ఆ తర్వాత మనకి ప్యాషన్ ఉన్నప్పుడు, ఈ రెండింటి ద్వారా మనం ఇంకొక స్టెప్ మనం ముందుకెళ్ళి పాటలు రాసే అవకాశం ఉంటుంది. నేను పాటలు రాయడానికి బేసిక్గా చిన్నప్పటి నుంచి ఏంటంటే చర్చ్ బ్యాక్గ్రౌండ్, చిన్నప్పటి నుంచి చర్చ్లో నాన్నగారు ఓన్ చర్చెస్ ఉండేవి, చర్చెస్లో సర్వీసెస్లో మనం పాడడం, ఈ డ్రమ్ కొట్టడం దగ్గర నుంచి మొదలైంది నా సంగీత ప్రస్థానం. ఆ డ్రమ్ నుంచి బాంగో డ్రమ్స్, ఆ తర్వాత ఆ రెండు డ్రమ్స్ మూడు డ్రమ్స్ అయ్యి కాంగో డ్రమ్స్ అయింది. ఆ తర్వాత ఒక హ్యాలో గిటార్ ఒకటి కొనిచ్చారు. ఆ తర్వాత మెల్లగా ఒక ఎలక్ట్రిక్ గిటార్, అక్కడి నుంచి కీబోర్డ్లోకి కన్వర్ట్ అయ్యాం. ఈ మధ్య దీంతో పాటుగా, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్తో పాటుగా పాడటం అనేది మొదటి నుంచి ఉంది. ఆ పాడటం అనే దానికి కూడా ప్లాట్ఫామ్ ఇచ్చింది జీవజాలాలు, అది నాకు సంతోషం. సో నా మొట్టమొదటి రికార్డింగ్ కూడా జీవజాలాల్లోనే అయింది. నేను డిగ్రీ చేసేటప్పుడు టీకే జార్జ్ అంకుల్, మరి ఆయన చాలా మమ్మల్ని ప్రేమించేవాళ్ళు అప్పుడు మేము చిన్న చిన్న బచ్చేకాలం. ఆంటీ కానీ అంకుల్ కానీ చాలా ప్రేమగా చూసేవాళ్ళు. సో ఒకసారి నాన్నగారు అక్కడ ఉన్నప్పుడు నాన్నగారు మాకు రికమెండ్ చేశారు, మా అబ్బాయిలు పాడతారు అంటే. అప్పుడు నేను గుంటూరు నుంచి దొంగబండి ఎక్కి, అంటే అప్పుడు టికెట్ కూడా లేకుండా ఎక్కాను బస్ బండి, నా ఫస్ట్ సింగింగ్ ఎక్స్పీరియన్స్. సో అది ఎక్కి నేను ఆ స్టూడియోకి వచ్చి ఆ స్టూడియోలో నేను పాడడం జరిగింది. ఆ మొదటిసారి వేరే వాళ్ళు ఎవరో లిరిక్స్ పాడాను. ఆ తర్వాత రెండోసారి మూడోసారి మళ్ళీ నేను వచ్చేటప్పుడు అప్పుడు నాకు అరే నేను సొంతగా రాస్తే బాగుంటుంది కదా వేరే వాళ్ళ లిరిక్స్ ఎందుకు పాడడం అని, ఆ వచ్చేటప్పుడు ఆ ట్రైన్లో రాసుకోవడం మొదలెట్టా. సో ఆ ట్రైన్లో రాయడం, అంటే ప్రయాణంలో రాయడం అనేది అది నా ఆ వాడుకైపోయింది. నా ఎక్కువ పాటలు నేను రాసిన పాటలు ప్రయాణంలో రాశా, బస్సులో కానీ ట్రైన్లో కానీ. ఏ మీరు శుభ్రంగా సముద్ర పొట్టును కూర్చొని లేకపోతే మంచి పకోడీ పెట్టుకొని రాయొచ్చు కదంటే అలాంటి అవకాశం లేదు, టైం లేదు కనుక. ఒక పక్క గవర్నమెంట్ ఉద్యోగం, మరొక పక్క పరిచర్ తిరగడం, అంటే లైవ్ ప్రోగ్రామ్స్ చేయడం, మీటింగ్స్కి ప్రయాణాలు కాబట్టి ఎక్కువ ప్రయాణాల్లో ఉంటాం కాబట్టి మా దినచర్యలు ఎక్కువ భాగం, అంటే నేను పడుకోవడం కూడా ఎక్కువ భాగం మంచం మీద కంటే కారులోనే పడుకున్నాను. సో రాయడం కూడా కారులోనే ఎక్కువ పాటలు రాయడం జరిగింది. సో మొదట నరసాపురం జీవజాలాలు స్టూడియోకి వెళ్ళేటప్పుడు కొన్ని పాటలు రాశాను. దేవుని కృప ఏంటంటే, అంటే నాకు అనిపించింది, అంటే ఆ పాటలు ఇప్పుడు నేను స్టడీ చేస్తున్నాను. ఇప్పుడు రాసిన పాటల్లో యుగముల పర్యంతము నా స్తోత్రములు కర్హుడు, జగముల నేలుచున్న జనతైక కుమారుడు, నాయేసుడు నాయేసుడు అని రాశాను. ఇప్పుడంటే అది డిగ్రీలో రాశాను. ఎట్లా వచ్చింది అప్పుడు నాకు ఇంత ఆలోచన, అంటే ఆ ప్రాస ఎలా వచ్చిందంటే నాకు అర్థం కాదు. అర్థం కానిది ఏంటంటే నాకు ఎలా వచ్చింది అని కాదు, అర్థమయ్యేది ఏంటంటే దేవుని కృప. కాబట్టి ఆ టాలెంట్ అనేది దేవుడు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు కనుక బేసిక్ ఏదో కాస్త. సో దాన్ని ఆ తర్వాత నేను ప్యాషన్గా మార్చుకొని దాని మీద నేను వర్క్ చేసి దాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సొంతగా ఆల్బమ్, అంటే నాన్నగారిని బాగా పోరాడి ఆయనతో ఒక క్యాసెట్ చేయాలని అప్పట్లో నాన్నగారిని వేధించి, అప్పుడు హనుమాన్ జంక్షన్లో మన జేకే క్రిస్టోఫర్ వాళ్ళ ఫాదర్ జేకే ప్రసన్న కుమార్ గారు ఉండే హోమ్ స్టూడియో ఉండేది, ఇంట్లోనే ఒక స్పూల్ రికార్డర్ మీద రికార్డింగ్స్ చేసేవాడు. సో ఒక మూడు ఆల్బమ్స్ అక్కడ చేసాం. అప్పుడు కూడా కొన్ని వేరే వాళ్ళ పాటలు, కొన్ని నేనే రాసుకొని కొన్ని పాటలు చేసాం. ఇంకా తర్వాత హైదరాబాద్ వెళ్ళటం, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఉద్యోగం వస్తే, ఉద్యోగంలో జీతం వస్తుంది కాబట్టి ఆ జీతం డబ్బులు కొంత మళ్ళీ గవర్నమెంట్ జీతం కనుక అప్పట్లో బ్యాంకుల వాళ్ళు బాగా ఫ్రీగా లోన్లు ఇచ్చేవాడు.
బాగా కొన్నిసార్లు కాలేజీకి వచ్చి లోన్లు ఇచ్చేవాళ్ళు. డబ్బులు తీసుకొని అలాగా అంటే ప్యాషన్ అంటే చెప్తున్నా నేను. ఎంత ప్యాషన్ అంటే ఒక ఒక దశలో అంటే నేను సాచిన్ చేతులతో చేసేటప్పటికి అది ఒక 25వ ఆల్బమ్ అది. ఆ టైంకి వచ్చేటప్పటికి నాకు వచ్చే జీతం 10,000 అయితే నేను పట్టే బ్యాంక్ లోన్స్ ఇన్స్టాల్మెంట్స్ 15,000-20,000 ఉండేది. అంటే అంతా కేవలం ఇంక దేనికి కాదు. అప్పుడు నాకు బండి కూడా ఉండేది కాదు. నేను బండి కూడా కొనుక్కోలే, బట్టలు కొనుక్కునేవాడిని కాదు. ఇక అదే పిచ్చేది. కొంచెం డబ్బులు ఉండగానే మళ్ళీ ఎక్కడన్నా డబ్బులు దొరికితే వెళ్ళి మళ్ళీ ఇంకా ఆల్బమ్ చేయాలి. మొదట్లో మనకు సరైన ఈ మ్యూజిషియన్స్తో సరైన అవగాహన లేక బాగాలేకపోవటం. ఇంకొక పాయింట్ కూడా, క్వాలిటీ కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అది లిరిక్ రైటర్ అయినా ఒక మ్యూజిషియన్ అయినా సింగర్ అయినా కూడా క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కాకూడదు. ఈరోజు స్టీవెన్సన్ ఇంకా ఎందుకు ఇంకా అంటే స్టీవెన్సన్ పాటలు ఇంకా ఎందుకు ఉన్నాయి వాళ్ళకి కూడా మార్కెట్లో అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. అప్పట్లో స్పూల్ రికార్డింగ్స్ ఉండే, స్కూల్లో రికార్డ్ చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత పాటలు విని రికార్డ్ అయిన తర్వాత కూర్చొని ఆ పాట నచ్చకపోతే అప్పట్లో ఒక్కొక్క రికార్డింగ్ చేయాలంటే ఒక 4,000, 5,000, 6,000 అట్లా 10,000 అట్లా ఆ స్పూల్ విని మళ్ళీ విని 4 రోజులు విన్న తర్వాత అది నచ్చకపోతే బయట కూర్చొని ఆ స్పూల్ టేప్ అంతా లాగేసి అక్కడేసి తగలేస్తాడు. అంటే క్వాలిటీ అది నచ్చలేదు అంటే స్టాండర్డ్ లేదు అంటే తీసి అవతల పడేయాలి మళ్ళీ. అట్లా రీమేక్ చేసిన ఆల్బమ్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క ఆల్బమ్ లేదు ఒక్కొక్క పాటను 3-4 సార్లు కూడా నేను చేశాను. స్టార్టింగ్ ఏది ఒక ఒక ఫిక్స్డ్ ఆర్కెస్ట్రా మనకి ఎస్టాబ్లిష్ కాకముందు ఆ తర్వాత ఎక్స్పీరియన్స్లో ఒక సెటప్ ఏర్పడింది. వాళ్ళు ఒక 10 ఆల్బమ్లో 15 ఆల్బమ్లో ఏర్పడిన ఆర్కెస్ట్రా అంటే కీబోర్డ్ చిన్న, తర్వాత స్వామి రిథమ్స్, తర్వాత జోగారు, అలాగే పాలరాజు అన్న తబలాలు, తర్వాత పాండు, తర్వాత రాజు సితార్లు, తర్వాత రవి శంకర్ గారు ఫ్లూట్. ఈ సెటప్ ఆల్మోస్ట్ 100 ఆల్బమ్ వరకు వీళ్ళే ఉన్నారు. ఏమన్నా ఒకళ్ళిద్దరు చేంజ్ అయ్యాం అంటే ఒకసారి మన స్టార్టింగ్లో మన ఫిక్స్ అవ్వకముందు ఇబ్బంది, కానీ ఎగ్జాక్ట్గా ఒకసారి ట్యూన్ అయిన తర్వాత ఎవరు క్వాలిటీ ఇవ్వగలరో మనకి ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు బండి చాలా ఈజీగా వెళ్ళిపోయింది. రికార్డింగ్ ఉంటే ప్లాన్ చేసుకుంటే టచ్ఇన్ చేసిన మళ్ళీ చేయడాల రీమేక్ లేవు అప్పటి నుంచి. సో ఇది అంటే ఒకటి ఏంటంటే క్వాలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. టాలెంట్ అనే దేవుడు ఇవ్వాలి మొట్టమొదటిది, తర్వాత ప్యాషన్ ఉండాలి, ఆ తర్వాత క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకూడదు. సో ప్యాషన్ చెప్పాను నేను. ఎంత ప్యాషన్ అంటే ఇంక వేరే ఆలోచన లేదు, వచ్చిన డబ్బులలో అప్పు చేసి చేయాలి. సో నేను అంటే దేవుని బట్టి నేను అతిశయపడేది ఏంటంటే నాకెవరు ప్లాట్ఫామ్ ఇవ్వలేదు. నా ప్లాట్ఫామ్ నేనే వేసుకున్నాను, నా స్టేజ్ నేనే కట్టుకున్నాను. కనుక అలా స్టేజ్ కట్టుకొని అది దేవుని కృపను బట్టి అలా పైకి రావటం జరిగింది. సో కమ్ టు ది లిరిక్ రైటింగ్, పాటల విషయానికి వస్తే మొట్టమొదటి పాయింట్, ఒక క్రైస్తవ పాటకి, క్రైస్తవ గీతానికి కావలసింది వాక్యాధారమైన గీతం అయి ఉండాలి మొట్టమొదటిది. ఇట్ షుడ్ బి స్క్రిప్చర్ బేస్డ్, వాక్యాధారమై ఉండాలి. నా పాటలు అంటే నేను చాలా పాటలు రాశాను, కీర్తనల మీద కూడా చాలా పాటలు రాశాను. కీర్తనల మీద రాసిన పాటలు ఇప్పటికీ ఎవరో కాల్ చేస్తారు, చేసి అన్న మేము పలానా కీర్తన చదువుతున్నప్పుడు పలానా పాట గుర్తొచ్చింది అని అంటుంది. అంటే ఆ పాట వాక్యాధారమైంది కనుకే. ఎక్కువ మంది చెప్పే సాక్ష్యం ఏంటంటే మీ పాటలు ఎందుకండి మాకు నచ్చుతాయి, ఎందుకంటే వాక్యం ఉంటుందండి. వాక్యం లేకుండా, వాక్యం బేస్ లేకుండా మనం పాట రాయాలి అంటే గాలికి రాయొచ్చు. మంచు కన్నా చల్లన, లేకపోతే చెట్టు కన్నా ఇది, లేకపోతే ఆకు కన్నా పచ్చన, ఇలాగ అంటే వర్ణనలతో మనం రాసేది తప్పు కాదు. వర్ణన తప్పకుండా ఉండాల్సిందే పాటలో. మనం అంటే దీన్ని ఎలాబొరేట్ చేయడం అనేది తప్పదు, దానికి వర్ణన ఉంటుంది, కవిత్వం ఉంటుంది, మంచి పదజాలం ఉంటుంది, ఇదంతా ఓకే. ఏది ఉన్నా కూడా దాంట్లో వాక్యం అనే కంటెంట్ లేకపోతే జీరో అయిపోతుంది. సో స్క్రిప్చర్ బేస్డ్ అండి మొట్టమొదటి. రెండోది, దానికి ఒక అంశం ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేకుండా రాసేస్తారు. అంటే ఇప్పుడు నేను ఆ లెక్చరర్గా ఉన్నాను, నేను పేపర్లు ఇస్తాను, పేపర్ కరెక్షన్ వాల్యుయేషన్కి వెళ్తాం. ఒక్కొక్కడు
16 పేజీల బుక్లెట్ ఇస్తే వాళ్ళకి, వాడు 8 పేజెస్ రాస్తాడు, వాడికి మాక్సిమం 80 మార్క్స్ వచ్చేస్తాయి. ఒకప్పుడు 8 మార్క్స్ కూడా రావు, కానీ 16 పేజీల తర్వాత ఎడిషనల్స్ కూడా ఉంటాయి, రాసేస్తాడు, కానీ అందులో విషయం ఉండదు. ఇప్పుడు న్యూటన్స్ ఫస్ట్ న్యూటన్స్ థర్డ్ లా రాయమన్నా, న్యూటన్స్ థర్డ్ లా అంటే ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్, అంతే సింపుల్. వాడు రాస్తాడు యాక్షన్ ఈజ్ రియాక్షన్, రియాక్షన్ ఈజ్ యాక్షన్, ఫర్ ఎవరీ యాక్షన్ ఈజ్ రియాక్షన్, రియాక్షన్ ఈజ్ యాక్షన్, అలాగ ఒక పేజ్ రాసేస్తాడు. అంటే వాడు చెత్త రాసినా కూడా వాడు ఓపిక్కి మనం ఆడికి మార్కులు ఎలా అనిపిస్తుంది? అప్పుడు కొంతమంది పాటలు ఉంటాయి, మొత్తం 4 చరణాలు 5 చరణాలు ఉంటాయి, కానీ అట్లా కంటెంట్ ఉండదు, అంశం ఉండదు, సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ మీద నిలబడాలి పాట. నువ్వు ఎట్టు వెళ్ళినా కూడా, నువ్వు ఏ వర్ణానికి వెళ్ళినా కూడా సబ్జెక్ట్ అనేది చాలా కంపల్సరీ ఉండదు. మనసు మీద రాశానండి, మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నామది నీకో వెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి, మనసు నుంచి ఎక్కడ పోవా, ఇక మనసులోనే ఉంటామా? సో మనసులోనే ఉంటాం కాబట్టి అది మనసులోకి వెళ్ళద్దా పాట. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పుబాటను, అంతరంగమును పరిశీలించు ఏసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా, నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడ శిరము వచితి, పూర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. మనసు దాటి ఎక్కడికి వెళ్ళలేదు, 3 చరణాలు రాసినా కూడా మనసే అంత. తర్వాత అందులో కూడా మనసుకు కొన్ని పర్యాయ పదాలు, హృదయం అంటాం, అంతరంగం అంటాం, అక్కడక్కడ కొన్ని పర్యాయ పదాలు. అంటే అయితే మనసు సబ్జెక్ట్ ఉందని, అది కూడా కొంతమంది ప్రమాదం ఏంటంటే మనసు సబ్జెక్ట్ అది ఆ పదాన్ని పదే పదే అస్తమానం అనవసరంగా వాడతారు, అట్లా కూడా ప్రమాదం. అంటే ఆ పదాన్ని రిపీటెడ్గా అనవసరంగా అడ్డగోలుగా ఉపయోగిస్తూ కూడా చికాకు, అప్పుడు దానికి పర్యాయ పదాలు కొంచెం వాడుతూ మనం. ఇక్కడ ఇదంతా కూడా మళ్ళా వాక్యాధారమైన పాటే మనకి ఈ మనసు అనేది. కూడా హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రం, ఎక్కడ హృదయం అన్నింటిలో గవర్నమెంట్ వ్యాధి అనేది. సో వాక్యం నుంచి బయటికి వెళ్దు, తర్వాత అంశం సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇది నెక్స్ట్ పాయింట్. సో అంశం ఉండాలి, అంశం ఉన్న తర్వాత ఆ తర్వాతకు వస్తే మనం, తర్వాత పాటకి కొన్ని లక్షణాలు ఉంటాయి, పాట వేరు, లేకపోతే కథానికి వేరు, కవిత వేరు. కవిత వేరు, కవితకి ఆ పాటకి తేడా ఉంది, పద్యానికి ఆ పాటకి తేడా ఉంది. పాటకి ప్రాస ఉండాలి ఖచ్చితంగా. ప్రాస అనేది ఏదో ఇరికిచ్చినట్టు ఉండకూడదు. కొంతమంది ప్రాస మెయింటైన్ చేస్తారు, కానీ ప్రాస కావాలి కాబట్టి పెట్టినట్టు ఉంటుంది. అంటే అప్పుడు మనకి ముఖానికి లేకపోతే ఒంటికి అతకని బట్టలో లేకపోతే ఆభరణాలు వేసుకుంటే ఎట్టుంటుందో వికారంగా అట్టుంటుంది. సో గంగిరెద్దు మేకప్లు చేస్తారు కొంతమంది, వాళ్ళకి ఏమాత్రం సరిపడని అది అలంకరణ. సో పాటకి అందం ఇచ్చేది ప్రాస. ఆ అందం ఎలా ఉండాలంటే అది సరిగ్గా అతికినట్టు ఉండాలి, అంతేగాని అది అతకటం కోసం మనం చేసే ప్రయత్నంలాగా ఉండదు. సో ఆ ప్రాస ఉన్నప్పుడు పాటకి అందం వస్తుంది. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి. దీంట్లో ఈ పాటలో చాలా మంది చక్కగా పాటను ఎంజాయ్ చేస్తారు, అంటే ఒక ఫోక్, ఆ ఫోక్ స్టైల్ ఎంజాయ్ చేస్తారు, అలాగే దాంట్లో ఉన్న కంటెంట్ ఎంజాయ్ చేస్తారు. కానీ దాంట్లో నేను నా సంతృప్తి ఏంటంటే దాంట్లో ఉన్న ప్రాస నాకు చాలా సంతృప్తి. అద్భుతమైన ప్రాస పండింది అందులో. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథం చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, ఎక్కడ ఆ ప్రాస మిస్ అవ్వదు. అది వినడానికి ఎంత హాయిగా ఉంటుంది అన్నమాట. ప్రాస లేకపోయినా బాగానే ఉంటుంది సబ్జెక్ట్ ఉంటే,
కానీ వినడానికి ఆ ప్రాస ఎప్పుడైతే ఉందో చక్కగా హాయిగా అనిపిస్తుంటుంది, మధురంగా అనిపిస్తుంటుంది, అంటే మంచి రుచి వస్తుంది. ఒక దీనికి ఇప్పుడు ఏదైనా పదార్థం వండిన తర్వాత రుచి రావడానికి, ఎక్స్ట్రా వాసన రావడానికి, రుచి రావడానికి కొన్ని పదార్థాలు యాడ్ చేస్తారు. సో ప్రాస్ ఉంటే అలాంటి ఫీల్ వస్తుంది మనకి, ఒక సంతృప్తనం. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ, మోసేవమ్మ వేసేవమ్మ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి చెప్పి తిప్పి రెచ్చగొట్టే పనులే మానమ్మ, చిచ్చు బిడ్డ బాకే చిన్నమ్మ, కల్పించిన కథనంటే చెవి కోసుకుంటావమ్మ, చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మ, ఉంటావమ్మా ఉంటావమ్మా. నేను ప్రాసలో కూడా ఇప్పుడు అక్కడ ఇంకొక ఇది ఉంది, అమ్మ అమ్మ అని రాస్తే ప్రాసే, కానీ నేను ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా, అంటే కుంటావమ్మా అని ఉంటే మళ్ళీ ఆ ఒక అక్షరం, దాని తర్వాత సున్నా, దాని తర్వాత అదే వచ్చేలాగా నేను ప్రయత్నం చేస్తాను. కుంటావమ్మా, వింటావమ్మా, పంటావమ్మా. సో అది అంటే ప్రాసలో కూడా మనం అంటే పరిపక్వతతో, అంటే ఇంకా బలమైన ప్రాస మనం వాడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో పాట లక్షణాలు దానికి అంశం తర్వాత పాట, పాటకి ప్రాస అనేది ఆ పాట లక్షణం అని. ఆ తర్వాత ఇంకొకటి మనం మెయింటైన్ చేయాల్సింది, ఇవన్నీ అంటే ఇంతకుముందు ఎవరైనా చెప్పారు లేదు నాకు తెలియదు, ఒకవేళ రిపీట్ అయినా కూడా ఓకే. అడ్రస్సింగ్ అనేది స్టాండర్డ్గా ఉండాలి, అడ్రస్సింగ్ స్టేబుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే దేవుణ్ణి అడ్రస్ చేస్తాం మనం, దేవుణ్ణి అడ్రస్ చేస్తూ పాడతాం, యెహోవా నా శైలమ, అది డైరెక్ట్గా దేవుణ్ణి అడ్రస్ చేయడం. కొన్ని పాటలు జనాలను అడ్రస్ చేస్తాం డైరెక్ట్గా, ఓ సోదర యేసు ప్రభు రాకడ సమీపమవుచున్నది అని మనం జనాలను అడ్రస్ చేస్తాం. కొన్ని పాటలు మనల్ని మనం అడ్రస్ చేసుకుంటాం, భయపడుటెందుకు ఓ నా మనస, కలవర ముందకు తగది వరస, ఇది మనల్ని అడ్రస్ చేసుకోండి, మనల్ని మనం అడ్రస్, మనకు మనం ధైర్యం చెప్పుకోండి. సో అడ్రస్ స్టేబుల్గా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే పల్లవులో దేవుడితో మాట్లాడతారు, ఆ తర్వాత మొదటి చరణంలో పక్కోడితో మాట్లాడతారు, మూడో చరణంలో ఏమైపోతో వాళ్ళతో మాట్లాడుకుంటారు, స్టెబిలిటీ ఉండదు అడ్రస్సింగ్. సో అడ్రస్సింగ్ అనేది స్టేబుల్గా ఉండాలి, మనం ఎవరికి చెప్పాలనుకుంటున్నాం అలాగే చెప్పాలి. కొన్ని పాటలు థర్డ్ పర్సన్ లాగా ఉంటాయి అన్నమాట, థర్డ్ పర్సన్ అడ్రస్సింగ్ ఉంటుంది, అంటే ఎదుటి వ్యక్తిని కాదు మనల్ని కాదు దేవుడిని కాదు, థర్డ్ పర్సన్ అడ్రస్సింగ్. సో అడ్రస్సింగ్ మనకు స్థిరంగా ఉండాలి. సో ఇవన్నీ ఉన్న తర్వాత ఆ పాట రాసేటప్పుడు కూడా కొంచెం మనకి మ్యూజిక్ బేస్ ఉంటే అది ప్లస్ అవుతుంది పాట రాసే. మ్యూజిక్ బేస్ అంటే ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ బార్లు ఉంటాయి, మాత్రలు ఉంటాయి, మాత్రలు అంటే అక్షరాలు, మాత్రలు అంటే మనం జ్వరవత్తి మింగే గుళికలు కాదు, మాత్రలు అంటే అక్షరాలు. సో అక్షరాలు ఈక్వల్గా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది పాటకి అందం రావడానికి ఇది ఒక సొగసు తెస్తుంది. ఇప్పుడు కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మ, 8 అక్షరాలు, 1 కల్పించిన ఈ బీట్ తెలియాలి మనకి, 1 2 3 4, 1 కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మ, 8 అక్షరాలు. మొదటి చరణంలో మొదటి లైన్లో 8 అక్షరాలు మెయింటైన్ చేసినప్పుడు రెండో చరణంలో మొదటి లైన్లో 8 అక్షరాలు కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి. కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మ, ఆ ఎండ ఏది కూడా ఎక్కడ ఎండ అయింది అక్కడ ఎండ అవ్వాలి. కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మ, వమ్మ లాస్ట్ మాత్రలో వమ్మ అని అంటే 2 అక్షరాలు చివరి 2 అక్షరాలు లాస్ట్ మాత్ర. అలాగే మంచిగా ఉన్నోళ్ళని చూస్తే కళ్ళెర్రా చేస్తా వమ్మ, మళ్ళదేరా. కొంతమంది అడ్జస్ట్ చేస్తారు, అడ్జస్ట్మెంట్ అప్పుడప్పుడు ఓకే, కొన్నిసార్లు మన కంటెంట్ని బట్టి సబ్జెక్ట్ని బట్టి తప్పని పరిస్థితుల్లో ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, కానీ అడ్జస్ట్మెంటే మన పద్ధతిగా మారిపోకూడదు, ఎప్పటికప్పుడు ఏదో అడ్జస్ట్ చేసేసి రాయకూడదు. అంటే నేను ఇట్లాంటి పదాల కోసం ఎంత ప్రయత్నం చేస్తానంటే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద సాంగ్ అప్ టు అంటే మైక్ ముందుకు వెళ్ళేంత వరకు కూడా దాన్ని బుర్రలో తిరుగుతూనే ఉంటాను, ఇంకేమైనా బెటర్ చేయగలమా, ఇంకేమైనా బెటర్ చేయగలమా,
అని ఆలోచిస్తానంట. అని కొన్నిసార్లు రాసింది పాడినప్పుడు కూడా, పాడిన తర్వాత మళ్ళీ మానిటర్ రూమ్ లోకి వెళ్ళి విన్న తర్వాత కూడా కొన్ని వర్డ్స్ మార్చిన సందర్భాలు ఉంటాయి. నాకు ఇంకో ప్లస్ ఉంది, నాకు ఏంటంటే లిరిక్ రైటర్ నేనే, ట్యూన్ చేసేది నేనే, మ్యూజిక్ కంపోజ్ చేసేది నేనే కాబట్టి ఎక్కడ ఏదైనా చేసుకోగలను. అవసరమైతే లిరిక్ ను బట్టి మ్యూజిక్ మార్చేసి ట్యూన్ మార్చేసుకోవాలి, లేకపోతే ట్యూన్ బట్టి మళ్ళీ అప్పటికప్పుడు నేను సాహిత్యాన్ని మార్చి, నాకు ఆ వెసులుబాటు ఉందా, అది నాకు ఎక్స్ట్రా అనుకోండి. సో మాత్రలు అంటే ఆ ఎగ్జాక్ట్ లెంగ్త్, వర్డ్స్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎగ్జాక్ట్ లెంగ్త్ మనం ఏంటి, అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఒక పాట కొత్త ట్యూన్ మనం పల్లవి మొదటి చరణం మాత్రమే మనం విన్నాం అనుకోండి, మొదటి చరణం మనం నేర్చుకుంటే రెండో చరణం ట్యూన్ మనకు తెలియకపోయినా, అంటే ఒక్కసారి కూడా దాన్ని మనం వినకపోయినా ప్రాక్టీస్ చేయకపోయినా గుడ్డిగా ఆ లిరిక్ పెట్టుకొని పాడేయగలిగి ఉండాలి, అది కరెక్ట్ లిరిక్. కొన్ని అలా పాడలేము, మొదటి చరణం వస్తుంది, రెండో చరణం పాడాలంటే గౌకనాథ్ చూసి పాడేటప్పుడు మనం అడ్జస్ట్ చేయాలి, ఆ అడ్జస్ట్మెంట్లో తేడా వస్తే మనం తంగిరి బింగిరి అయిపోతాం. సో ఆ లెంగ్త్ అలాగే అక్షరాలు ఆ మాత్రలు మనం ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేస్తే అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, సింగింగ్కి కంఫర్టబుల్గా. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు పాటలో పెద్ద పద సంపద, లేకపోతే దాన్ని ఏమంటారు పద పటిమ అంత లేకపోయినా కూడా చాలా తేలికైన పదాలు మనకు వినసొంపుగా ఉంటాయి, అవి మన హృదయాల్లోకి వెళ్తాయి, మనం టచ్ చేస్తే రీప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. నడిపిస్తాడు నా దేవుడు అంటే అది పెద్ద గొప్ప లిరిక్ కాదు, దాంట్లో పెద్ద గంభీరమైన పదాలు ఏం లేవండి, చాలా వెరీ సింపుల్. కానీ నా లిరిక్స్ అన్నింటిలో టాప్ లో ఉంది అదే పాట, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అంటే చక్కని ప్రాస, చక్కగా ఆ పదాల కూర్పు, కరెక్ట్ లైన్ లెంగ్త్, కరెక్ట్ లెంగ్త్ ఉంటుంది, ఆ పదాల కూర్పు ఉంటుంది. ఒక సబ్జెక్ట్ అది కూడా, సబ్జెక్ట్ కూడా కంటెంట్ కూడా, అంటే కొన్ని సబ్జెక్టులు బాగా టచ్ అవుతాయి. మన ఎక్స్పీరియన్స్ లోంచి రాసిన పాటలు, అంటే నేను చాలా అనుభూతి గీతాలు రాశాను. సో అనుభూతి గీతాలు అంటే అంటే రియల్గా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఈ లిరిక్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పెయిన్స్ ఉంటాయండి, అదంత ఈజీగా ఒక్కొక్క మంచి లిరిక్ నీకు టచ్ అయ్యే లిరిక్ రాయించడానికి, లేకపోతే ఒక ఇబ్బందిలో లేకపోతే శ్రమలో నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను కంఫర్ట్ చేయడానికి దేవుడు ఏం చేస్తాడు, లిరిక్ రైటర్కి అలాంటి శ్రమ ఒకటి పెట్టి రాయిస్తాడు. సో ఆ పెయిన్ ఉంటుంది లిరిక్ రైటర్స్కి చాలా. నేను ఒక భయంకరమైన ఒక పరిస్థితిలో అంటే చాలా డిప్రెస్ అయిపోయి ఒక ఒక కష్టంలో ఉన్నప్పుడు, చాలా లోన్లీగా ఉన్నప్పుడు బైబిల్ చదువుతూ కీర్తన చదువుతూ ఉంటే ఒక కీర్తనలో దావీదు నన్ను శత్రువులు వెంటాడుతున్నారు, తరుగుతున్నారు, నా కోసం కుంటలు దవ్వారు, నా మీద వలేసారు, నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు, నా ప్రాణం తీయాలని చూస్తున్నారు అని దా రాస్తాడు అన్నమాట. ఎగ్జాక్ట్గా అవన్నీ కూడా సేమ్ మన సిచ్యువేషన్కి ఎగ్జాక్ట్ ఎంప్లై అవుతుంది. అలా రాస్తూ 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 చూడటంటాడు, అయినా నువ్వు మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకునే వారి చేతిలో నుండి దరిద్రులను యెహోవా విడిపించును అని అంటాడు. అక్కడ ఒక్కసారి అంటే నా స్పిరిట్ ఎగిరి గంతేసినట్టు అయింది, వెంటనే దాన్ని పాటలు పెట్టాను. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసుదేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయ నాధుడా, నిరాశలో నన్ను దర్శించితివే, ఆదరించితివే, సజీవునిగా నన్నుంచితివే, కృపను పంచితివే, ఎరిగి ఉన్నానయ్య నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్య, నీవెప్పుడు మేలు చేస్తావని. ఆ పాట ఎంత మందిని కంఫర్ట్ చేసిందంటే ఆ పాట, అంటే అనేక మందికి ఆదరణ ఇవ్వాలంటే ముందు నువ్వు ఆదరణ పొందాలి,
సో నువ్వు పొందే ఆదరణలో నుంచి ఒక లిరిక్ పుడితే అది లక్షలాది మందిని ఆదరిస్తుంది. సో ఆ పెయిన్ కూడా ఒక లిరిక్ రైటర్ ఒక రచయితకు ఉంటారు. దేవుడు అలాంటి పెయిన్ పెడతాడు. ఎక్కడో బుక్ లో చదివాను ఒక చాలా మధురంగా పాడే ఒక పక్షి ఉందట, బహుశా ఇది ఎడార్ల సెలయర్ల బుక్ లో చదివినట్టు. ఆ పక్షి బాగా అంటే దాని గొంతు శ్రావ్యంగా రావడానికి ఒక ముళ్ళ చెట్టు మీద నిలబడుతుందట. నిలబడి ఆ చెట్టుకున్న ముళ్ళకి తన శరీరాన్ని గుచ్చుకుంటుందట. అది అలా గుచ్చుకునేటప్పుడు ఆ పెయిన్ ఎక్కువయ్యి దాని రక్తం వస్తున్నప్పుడు ఇంకా దాని గొంతులో శ్రావ్యత పెరుగుతూ ఉంటుందట. చాలా చాలా చిత్రం అనిపించింది. కనుక అట్లాంటి మంచి లిరిక్స్ అనుభవాల్లో నుంచి దేవుడు రప్పించడానికి కొంత ఇబ్బంది కూడా పెడతాడు అనేక సార్లు. అంటే నా ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అంటే ఈ వర్క్షాప్ లో దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్, ఒక లిరిక్ రాయడంలో మెయిన్ థింగ్స్ అవి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి పాత రచయితలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కీర్తనలో, పురుషోత్తమ చౌదరి గారు ఇట్లాంటి రచయితలు ఉన్నారు. వాళ్ళు రాసిన పాటలు చాలా సాహిత్య సంగీతాలకు ఒక లెక్క ఉంటుంది, లెక్క ప్రకారం రాశారు ఎగ్జాక్ట్. ఆ లెక్కల విషయంలో 100% దే ఆర్ రైట్. అండ్ ఆ సాహిత్యం కూడా చాలా బలంగా ఉంటుంది, అంటే దానికి ఒక పటిమ పటుత్వం ఉంటుంది. అయితే అంటే నేను ఆంధ్రప్రదేశ్ గారు తక్కువ చేయట్లేదు సమండి, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్. అయితే చాలా పదాలు మనకు అర్థం కావు. గవ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవ పాలై నేనెంతో నెవబొందితి తవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి ఈ విధముగా చెడిపోయితే నేనేమి చేతును. గవ్వ చెయ్యరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనే రవ్వ పాలే నేనెంత, ఏమని అర్థమైందా మనకి ఒక ముక్క అర్థం కాదు. మళ్ళీ దానికి డిక్షనరీ పెట్టుకొని మనం అర్థాలు చూసుకోవాలి. ఆ రోజుల్లో సరిపోయింది, ఎందుకంటే ఆ రోజుల్లో లిమిటెడ్ సాంగ్స్ ఉండేవి, అవే రిపీటెడ్ గా మెయిన్ లైన్ చర్చెస్ లో ఉన్న చర్చెస్ లో అవే పాడేవాళ్ళు. కనుక అర్థం తెలియకపోయినా పుస్తకం చూడకుండా కూడా అందరు పాడేసేవాళ్ళు. ఇప్పటికీ అది మనం ఫాలో అవుతున్నాం మనం మెయిన్ లైన్ చర్చెస్. కానీ రాను రాను జనరేషన్ గ్యాప్, ఆ తర్వాత అంత టైం ఎవరికి లేదు పాటని ఏంటి దాని అర్థం ఏంటి అని తెలుసుకునే అంత టైం ఎవరికి లేదు. అప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురాయి. అప్పుడు కరెక్ట్ గా సంగీతాన్ని ఫాలో అయ్యే ఆ దినాల్లో పదాల్ని విరగ్గొట్టుడు జరిగింది చాలా వరకు. అంటే సంగీత పరంగా ఎగ్జాక్ట్ గా పదం ఒక 5 అక్షరాలు ఉందనుకోండి, 3 అక్షరాలకే ఒక బార్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఇరగొట్టేసేవాళ్ళని అది. అంటే ఓకే దాన్ని మనం తప్పు పడటం కాదు, బట్ ఆ ఇన్కన్వీనియన్స్ ని ఇప్పుడు రాను రాను మనం అట్లాంటి ఇన్కన్వీనియన్స్ ని మనం రిపేర్ చేసుకోండి. అంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు అనుగుణంగా దాన్ని మార్చుకోవాలి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోమయ్య, దీంట్లో ఆ చరణాలు శిక్షాకు పాత్రుడ, శిక్షాకు కాదు శిక్షకు, ఆ క్షాకి ఒత్తులేదు కానీ వాళ్ళు ఆ సంగీతం కోసం దాన్ని సాగతీశారు. శిక్షాకు పాత్రుడనయ్యా నా రక్షాణ. అంటే మామూలుగా ఫస్ట్ టైం అది వింటే మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, వినేసి ఉన్నాం కాబట్టి మనం దాంతో పాటు వెళ్ళిపోతాం. కానీ ఇట్లాంటి ఏ ఇబ్బందులు ఉన్నాయో అవి మనకి ఇబ్బందులు అనాలా, వాళ్ళ తప్పు అనకూడదు, వాళ్ళు చేసిన తప్పు కానే కాదు. ఆ ఇబ్బందుల్ని ఇప్పుడున్న మన పరిస్థితులకు ఏం చేయాలంటే సాహిత్యాన్ని సరళం చేయాలి. అంటే వింటూ ఉండగానే అర్థం కావాలి. మనదంతా ఫాస్ట్ ఫుడ్ యోగం కనుక అప్పటిలాగా మనం దాన్ని వేసిన ఆ బలమైన ముక్కల్ని మనం బలమైన పళ్ళతో కొరుక్కొని తినలేం కనుక తేలిగ్గా నోట్లు వేసుకుంటే కరిగిపోయేలాగా, అంటే వింటుండగానే అర్థమయ్యేటట్టుగా ప్రస్తుత సరళమైన సాహిత్యం, అట్లాంటి సాహిత్యం కోసం ఈ రోజుల్లో ప్రయత్నం చేయాల్సిన అవసరం. అలాగే ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను పదాలను విరగొట్టడం అనేది, అవి వాటిని అలా లేకుండా మనం వీలైనంత వరకు ప్రయత్నం చేయాలి. సాగిల పాడి పాడి కాదు కదా,
పాడి అంటే వినేవాళ్ళకి అది పాడటం అనే వస్తుంది, కానీ సాగిల పడి మృక్యదం. సో ఇట్లాంటివి అంటే కొన్ని మన ఇన్కన్వీనియన్స్ ఉంటాయి, వాటిని మనం రాకుండా జాగ్రత్త పడితే బెటర్. ఇప్పుడు ఆ సరళమైన సాహిత్యం కోవలోకి మాసిలమ్మణి అయ్యారు, అద్భుతమైన ఆయన ఆధునిక క్రైస్తవ రచయిత పితామహుడే, అద్భుతం. ఆయన అంటే అసలు నాకు పిచ్చ ప్రాణం ఆయన. ఎందుకంటే ఆయన ప్రేరణతో చాలా చేశాను నేను. ఆయన ఆయన పాటలు అబ్జర్వ్ చేయడం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, అబ్జర్వేషన్లో చాలా నేర్చుకున్నాను. అంటే ఏకలవ్య శిష్యులు అంటాడు ఆయన. సో ఒక్కొక్క రచయిత దగ్గర ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆయన చాలా సరళంగా చెప్తారు చెప్పాలనుకుంటున్నాను, కానీ అంటే గుండె ద్రవించిపోతాను కొన్ని కొన్ని పదాలు ఆయన రాసే పదాలు, కానీ అర్థమవుతుంది, వినగానే అర్థమవుతుంది. అలా ఒక్కొక్కరి దగ్గర మూమూరి దేవదాస్ గారు ఉన్నారు, వారు చాలా అద్భుతమైన రచన. ఒక ఆయన గొప్పతనం ఏంటి అంటే ఉన్న సబ్జెక్ట్ నుంచి బయటకు వెళ్లకుండా, నేను మామూలుగా రెండు మూడు చరణాలు కొన్ని పాటలకు నాలుగు రాశానండి, ఇది మాక్సిమం అంతకంటే రాయలేదు. రాజేష్ గారు పైకి చూస్తున్నారు, టైం అయిపోయిందా? లేదు సార్, మనం పావుతుకు తొమ్మిది వరకు వెళ్తున్నాం. ఓకే, అదే నేను అంటే ఫ్లో, నేను ఫ్లోలో వెళ్ళిపోతున్నాను, నేను టైం చూసుకోవట్లేదు. పావుతుకు తొమ్మిది వరకు ఓకే అండి, మాకు అసలు టైం ఏ తెలియట్లేదు అన్న. అందరు మీరు అద్భుతమైన సత్యం చెప్తున్నారు. మొంగమూరి దేవదాస్ గారు అంటే నా అబ్జర్వేషన్ లో ఆయన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఒక పాటలో 120 పైగా చరణాలు రాశాడు ఒక పాటలో, మోర్ దాన్ 120 స్టాంజర్స్. మళ్ళీ అన్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కడ సబ్జెక్ట్ నుంచి దాన్ని డీవియేట్ కాదు, అద్భుతం అండి. అంటే అబ్జర్వేషన్ లో నేను చాలా తెలుసుకున్నాను ఇట్లాంటివి. సో ఒక్కొక్క రచయితకు ఒక్కొక్క శైలి, ప్రత్యేకమైన శైలి. సో మాసిలమణి గారు దగ్గరికి వచ్చినట్టు ఆయన రాసే చాలా సింపుల్ పదజాలం, కానీ కనెక్ట్ అయ్యే పదజాలం రాసి ఆ నాడి పట్టుకున్నారు ఆయన. ఆ నాడి పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయమంది తిని భాసిల్లెను సిలువలు పాపక్షమ యేసు ప్రభు నీ దివ్య క్షమ. ఎందులకో నాపై ప్రేమ అందదయ, అక్కడ మన ప్రాసలో కూడా రెండు రకాలు ఉంటారు, అంత్యప్రాస ఆది ప్రాస ఉంటుంది. ఆయన ఆ ప్రాసని ప్రారంభంలో ఆయన మెయింటైన్ చేశారు, ఎందులకు అందదయ అందులకి ప్రాస జాగ్రత్తగా దాన్ని అలా మెయింటైన్ చేస్తూ చాలా తేలికైన పదాలు అండి. ఎంత కనెక్ట్ అవుతుంది నా ఏంటో, నాకు ఈ ప్రేమ అర్థం కావట్లేదు అంటానికి ఆయన ఎందులకు నాపై ప్రేమ అందదయ స్వామి నామదికి. సో అంటే ఆయనకి కూడా ఇదే అడ్వాంటేజ్, ఆయన ట్యూన్ చేసుకుంటారు, ఆయనే రాసుకుంటారు కనుక ఆయన చక్కగా ఏ సబ్జెక్ట్కి ఎలాంటి ట్యూన్ కావాలో చాలా జాగ్రత్తగా ఎయిర్పోర్ట్ చేసుకునేవారు. కాబట్టి సరళమైన సాహిత్యం మనకి కొంచెం వింటుండగానే మనకు అర్థమైపోయి కనెక్ట్ అయ్యే సాహిత్యాన్ని, దానికోసం ఈరోజు ప్రయత్నం చేయాలి తప్పకుండా. అంటే ఇప్పుడున్న గాయకులకు కానీ కళాకారులకు కానీ లేకపోతే సౌండ్ ఇంజనీర్లకు కానీ రచయితలకు కానీ ఉన్న ప్రాబ్లం ఏంటి, దాన్ని ఒక రకంగా అంటే జబ్బు అంటే నా మీద యుద్ధానికి వస్తారేమో, కానీ వాళ్ళది వాళ్ళు వినడమే కానీ పక్క వాళ్ళు తినడం అనే అలవాటు లేదు, అది చాలా పెద్ద ప్రాబ్లం. ఒక సౌండ్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఆయన బాగా చేస్తాడు ఓకే నో డౌట్, కానీ ఆయన ఇతరుల పనులను పరిశీలించాలి. వేరే వాళ్ళు మిక్స్ చేసి ఫైనల్ మిక్స్ తెచ్చుకొని విని వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు అని అబ్జర్వ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రచయిత ఉన్నాడు, ఇతరుల రచనలు పరిశీలన చేయాలి. ఈ సబ్జెక్ట్ నేను ఎలా డీల్ చేసాడు, ఇందులో ఈయన పద ప్రయోగం ఎలా ఉంది, ఈయన ఏ పదజాలం వాడాడు, పరిశీలించాలి. పరిశీలనే నాకు, నాకు నేను చెప్పాను కదా గురువు లేదు, నాకు పరిశీలనే, పరిశీలనల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు మాసిలమణి గారు లిరిక్స్ పరిశీలన చేస్తున్నప్పుడు ఆయన తప్పని ఆయన వ్యక్తుల మీద కొన్ని పాటలు రాశాడు. ఇప్పుడు మీరు కొన్ని కొన్ని పాటలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హోసన్న గారి సాంగ్స్ అనుకుందాం, చాలా అద్భుతమైన పాటలు ఆయన ఈ క్రైస్తవ సంగీత రంగంలో ఒక చెరగని ముద్రేశారు అంతే హోసన్న గారు, అయ్యేసన్న గారు. హోసన్న పాటలన్నీ కూడా
మ్యాక్సిమం పాటలు దేవుణ్ణి స్తుతించే పాటలే ఉంటాయి. అడ్రస్సింగ్ దేవుని అడ్రస్ చేయడం, దేవుని స్తుతించడం ఎక్కువ ఎక్కువ భాగం. వేరియేషన్ చాలా తక్కువ, అంటే ఓ సువార్త పాట, లేకపోతే ఓ సామాజిక అంశం మీద ఉన్న ఒక పాట, లేకపోతే మనకు మన అంటే చాలా తక్కువ ఉండొచ్చు. ఎక్కువ భాగం దేవుణ్ణి స్తుతించడం, ఆయన ప్రేజ్ చేయడం, ఆయన కనపరచడం ఎక్కువ పాటలు ఉంటాయి. ఈ మాసిరామణి గారు చాలా కోణాలు ఆయనకి, ఆయన సాహిత్యం ఉంటాయి. ఇది ఒక ఒక దానికి ఆయన పరిమితం ఉంది. ఎత్తుల మీద పాటలు రాశారు, తప్పని కుమారు, మార్గము చూపుము ఇంటికి, తర్వాత సమరేశ్వరి మీద అదేంటండి, హే ప్రభు వేసండి, హే ప్రభు, కాదు కాదు కాదు, సమరేశ్వరి మీద ఒక పాట, ప్రభు ప్రేమ తొలికేక, సమరేశ్వరి. అలాగా వ్యక్తుల మీద ఆయన చాలా పాటలు రాశారు. అది నాకు ప్రేరణ అయింది. తప్పని కుమారు మీద పాట విన్నప్పుడు నేను ఎందుకు రాయకూడదు అని, చాచిన చేతులతో ఎదురు చూచు ఓ చిన్ని తనయ నీకిన్ని శ్రమ లేదన్న, అంటే నేను ప్రేరేపించబడ్డానికి, అంటే అసలు నాకు ఐడియా రావటానికి, మనుషుల మీద కూడా వ్యక్తుల మీద కూడా రాయొచ్చా అని నేను ప్రేరేపించబడ్డానికి ఆయన లిరిక్స్ నేను అబ్జర్వ్ చేయడం కారణం. ఆ తర్వాత ఇట్లా ఈ కోవలో చాలా పాట రాదు, రక్తస్రావ రోగి మీద ఒక పాట రాశారు, కనుగుంటిని నిన్నేవో నజరేయ సమర్థుడవని సహాయము చేయ. దాంట్లో చరణంలో ప్రయత్నాలు చేసి వేసారి ఉంటిని ఉన్నాస్తినంతా చేజార్చుకుంటిని వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, వైద్యుల చుట్టూ చుట్టూ అట్టట్టు, ఆ ప్రాస కూడా అబ్జర్వ్, వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు ఎంత తిరిగినా సరికాకయుంటిని కనుగొంటిని నిన్నేవో నజరేయ సమర్థుడవని సహాయము చేయ. నీ ప్రభావము నాలోకి చేరగా నా స్వరూపము మారిపోయేగా కనుగొంటిని నిన్నేవో నజరే. డిస్కనెక్ట్ అయినట్టుందండి, ఆడియో కట్ అయింది సార్, ఆడియో కట్ అయింది, ఆడియో కట్ అయింది. వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దామా, సాహిత్యం వాక్యాధారమైన పాట కనుక ఇలా నేను అబ్జర్వేషన్లో చాలా నేర్చుకున్నాను. సో లిరిక్ రైటర్స్గా ఉన్నవాళ్ళు, దేవుడు నిజంగా మీకు తలాంత్ ఇచ్చుంటే సే థ్యాంక్స్ టు లార్డ్, దేవుడు ఇచ్చిన తలాంతిని బట్టి. తర్వాత హ్యావ్ ఎ ప్యాషన్, లైట్గా దేవుడు ఇచ్చిన ఏ తలాంతిని కూడా మనం ఏదో సరదా సరదాగా వాడకూడదు. దేవుడు దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయడానికి, అంటే ఈ రోజుల్లో చాలామంది సరదా సరదాగా వాడేస్తున్నారు, కానీ దాన్ని కరెక్ట్గా దేవుడిచ్చిన తలాంతులను భయం ఉండాలి. భయభక్తితో ఏ పని అయినా కూడా ఒక వాయించడం కానీ పాడటం కానీ చాలా ఒక భయంతో వర్షిప్తో చేయాలి. అది లేకపోతే మాత్రం పర్పస్ మిస్ అవుతుంది. సో క్రైస్తవ సంగీతంలో సాహిత్యమే ప్రధానం, సాహిత్యమే ప్రధానం. కనుక లిరిక్ రైటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ క్రిస్టియన్ మ్యూజిక్. ఒక పాట పండాలి అంటే ఒక క్రైస్తవ సంగీతంలో ఉన్న మెయిన్ రోల్ పోషించేది సాహిత్యమే. అంటే ఒక నేను ఒక సినిమా రైటర్ ఇంటర్వ్యూ నేను చదివాను, అది చాలా బిజీగా ఉన్న రోజుల్లో ఆయన వేరే వేరే ప్రొడక్షన్స్ వల్ల పాటలు రాయడానికి ఆయనకి ఇస్తే ఒక ఇద్దరికి ఆయన లిరిక్ కంప్లీట్ చేయాలి, ఇద్దరికి వాళ్ళ సబ్జెక్ట్ వీళ్ళ సబ్జెక్ట్, ఇద్దరికి పాట రాసేసి టేబుల్ మీద పెట్టేసి ఆయన ఏదో పని మీద వెళ్ళిపోయాడు. వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు, వాళ్ళ అసిస్టెంట్ ఉంటే వీళ్ళు వచ్చారు పాట కలెక్ట్ చేసుకోవడానికి. అసిస్టెంట్ పొరపాటున ఆయన డైరెక్షన్ని సరిగా క్యాచ్ చేయలేక వీళ్ళ దాళ్ళకి వాళ్ళ దాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత ఆయన ఇంటికి వచ్చి చూస్తే ఇది వీళ్ళకి ఇచ్చాను, ఇది అదే పొరపాటు జరిగిపోయింది అంటే సరే వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, అబ్బా అద్భుతంగా రాశారని ఈయన అన్నాడంటే అద్భుతంగా రాశాడని ఈయన అన్నాడు. అంటే వాళ్ళకి సబ్జెక్ట్తో పని లేదు, వాళ్ళకి అంటే సాహిత్యంతో పని లేదు, కానీ మనకు అలా కుదరదండి. సాహిత్యం చాలా ఇంపార్టెంట్, అది కానీ బేసిక్గా సాహిత్యం. ఈ రోజుల్లో క్రైస్తవ సంగీతం
అంటే కొత్త పొందులు దొరుకుతుంది. ఓకే, డెఫినెట్లీ ట్రెండ్ లేకపోతే మీకు పాత జనరేషన్ అండి. అంటే నా మీద ఒక చిన్న ఇది కూడా ఉంది, యాజ్ జీవన్ సాన్ గారు ఇప్పుడు కొంచెం మోడర్న్ ఇదిగా చేయట్లేదండి. ఒకవేళ ఇప్పుడు మీరు అనుకుంటున్నది ఒకవేళ మోడర్న్ మ్యూజిక్ అని అంటే నాకు అది అవసరం లేదు, నాకు అది అవసరం లేదు. అంటే సాహిత్యం అర్థం కాకుండా నువ్వు మ్యూజిక్ హోర్ పెట్టేసి సాహిత్యాన్ని నువ్వు పీక నొక్కేస్తే దాన్ని ఒకవేళ ట్రెండ్ అని పేరు పెడితే నాకు అది అవసరం లేదు. క్రైస్తవ సంగీతం రెండోది, ఇప్పుడు ఇంకొక ఫ్యాషన్ వచ్చింది, అంటే ప్రొనౌన్సియేషన్, అంటే సాహిత్యాన్ని మనం రాసిన లిరిక్ని వాళ్ళు బయటికి సరిగా దాన్ని ఎక్స్పోజ్ చేయలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే ఈ గాయకులకు కూడా పాడే విధానంలో ఒకలాంటి ఒక ఒక రాంగ్ నోషన్ ఒకటి ఉంది. అంటే వాళ్ళు భాషకి లేదా ప్రొనౌన్సియేషన్కి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, దాని ప్రాధాన్యత గుర్తించకుండా, ఈ మధ్య తెలుసో తెలియకో లేకపోతే ఇంకొకళ్ళు చూసో అంటే ఒకలాంటి భాషని, అంటే ఇంగ్లీష్ని తెలుగుని కలిపి ఒక టింగ్లీష్ లో పాడుతున్నాడు, దానివల్ల సాహిత్యం అర్థం కావట్లేదు. ఇప్పుడు యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్య, అది తెలుగు, నేను రాసిన తెలుగు అది. యేసుని షూ ఎక్కడ ఉంది? షూ ఉండదు కదా. యేసు నీవే కావాలి అంటే ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది కొంతమంది పేరుగాంచిన ప్రసంగికులు ప్రియమైన సహోదరులారని ప్రసంగాలు చేస్తున్నారు. వాళ్ళు చూసి చిన్న పాస్టర్లు కూడా ప్రియమైన సహోదరులారు అంటుంటే అదే కరెక్ట్ పదం అనుకొని పాపం పాడేవాళ్ళు కూడా యేసు అని పాడతారు. కాబట్టి మనం మన లిరిక్ని గాయకులు కూడా సరిగ్గా బయటికి ప్రజెంట్ చేయాలి. అప్పుడు ఈ వాక్యాధారమైన దేవుని చేత ప్రేరేపించబడిన ఒక మంచి పాట లక్షణాలు కలిగిన ఒక అంశం కలిగిన ఒక ఒక స్థిరమైన అడ్రస్సింగ్ కలిగిన ఒక పాట పండుతుంది. సో ఆ రోల్ గాయకుల మీద కూడా ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు మీరు కొంచెం మెయింటైన్ చేయగలిగితే, ఇది థియరీ కాదు, నేను నేర్చుకున్న థియరీ కాదు, నా ఎక్స్పీరియన్స్, ఇవి మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా ఇట్ విల్ బి వెరీ గుడ్ లిరిక్. నేను ఇదే ఫాలో అయ్యాను. ఇప్పటి వరకు 600 పైగా పాటలు రాశాను, నియర్లీ టచింగ్ 700 సాంగ్స్. దేవుని కృప ఏంటంటే అన్ని ఎప్పటికప్పుడు నేను పాట రాసేటప్పుడు కూర్చున్నప్పుడు ఇక నేను రాయలేను అనుకుంటా, అది నా ఎక్స్పీరియన్స్. రాదు కన్న కదలదు, ఏదన్నా ఒక లైన్ ఆల్రెడీ రాస్తాం కదా, ప్రతి పాట అట్లాగే స్టార్ట్ అవుతుంది. వన్స్ ఎప్పుడో దేవుడు టక్మన్ ఒక ఐడియా ఇస్తాడు, అంతే ఐడియా రాస్తాం, ఆ తర్వాత ఆగదు ఇక పని వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు ఐడియా అనేది ఇప్పుడు ప్రయాణంలో వస్తుంది, లేకపోతే కారులో వస్తుంది, ఒక్కోసారి బాత్రూంలో వస్తుంది సడన్ గా. బయటికి రాగానే వెంటనే దాన్ని పేపర్ మీద పెట్టేస్తాం, ఇంకా రాగదు ఇంకా వెళ్ళిపోతుంది. అంటే ప్రసవ వేదన ఉంటుంది పాట రాసే, ఎందుకంటే రియల్గా దాని మీద వర్క్ చేసినప్పుడు మన అలవాటు ఏదో గుర్తొచ్చిన పదాలు ఏదో రాసేస్తే అది అలాగే ఉంటుంది. గుర్తొచ్చిన పదాలు రాస్తే ఎలా ఉంటుంది అంటే మనం విన్న పాటల్లో నుంచి మాటలే దొరుకుతూ ఉంటాయి, అవే మళ్ళీ రిపీట్ అవుతాం. కానీ మనం ఎగ్జాక్ట్గా ఒక సబ్జెక్ట్ పెట్టుకొని ప్రార్థనాపూర్వకంగా లేదా ఒక 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 కీర్తన ఏదో ఒకటి తీసుకొని దాని మీద మనం వర్కౌట్ చేసినప్పుడు, దాని మీద టైం పెట్టినప్పుడు, మనసు పెట్టినప్పుడు మన దేవుని సహాయంతో మనం చక్కని లిరిక్ రాయడానికి అవకాశం ఉంది. సో దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు మాట్లాడుతూ ఉన్నారు, నేను శాస్త్రీయంగా నేర్చుకోలేదు, అనుభవం నుంచి చెప్పినాను అంటున్నారు, కానీ మీరు చెప్పిన మాటలన్నీ మాకు ఒక ఎన్సైక్లోపీడియా అండి. అది మాకు శాస్త్రం అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే మీ అనుభవం చిన్న అనుభవం కాదు. ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు ఇప్పుడు నేను 600 పాటలు రాశానని, మీ 600 పాటలు ప్రజల్లో ఉన్నాయి. చాలా మంది రచయితలు రాసిన పాటలు ఉంటాయండి, అది వారు ఒక్కలే పాడుకుంటారు, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళవు. కానీ అలా కాదు కదా, మీరు రాసిన ప్రతి పాట జనసామ్యంలో ఉంది, ప్రజల్లో ఉంది, విశ్వాసుల్లో ఉంది. అంతకంటే కావాల్సింది ఏముందండి, మీరు అక్షరాలని స్వరాలని సరిగమల్ని నైవేద్యం చేసి దేవుని హృదయానికి అందించారు, ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందండి. ఇంకోటి మీ స్వరపేటికకు విశ్వాసుల యొక్క హృదయ చిరునామ బాగా తెలుసండి, అందుకని అది దూసుకుపోతుంది హృదయాల్లోకి. మీ పాటల్లో ఉన్న బలం మేము వింటా 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 నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే
అక్షరాలు ఒకటే కాదు, భాష ఒకటే కాదు, దాంట్లో ఉన్న భావం ఒకటే కాదు, ఇంకా అంతకు మించింది ఉంది మీ పాటలో. దాన్ని కనుక పట్టుకోగలిగితే మేము కూడా స్టీవెన్సన్ గారిలా రాయగలుగుతాం. అలా రాయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, అది రీచ్ అవడానికి టైం పడుతుంది రండి అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే స్టీవెన్సన్ గారు మీరు చాలా పెట్టుబడి పెట్టేశారు, అంటే పెట్టుబడి పెట్టడం అంటే మీ ఆరోగ్యం, మీ ఆర్థికం కదండి, మీ టైం, మీ కుటుంబానికి ఇవ్వాల్సిన టైం కూడా ప్రభు సేవకి ఇచ్చారు. చాలా ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా, ఎందుకు నేను అనవసరంగా ఇలా చేశానని రిగ్రెట్ అయ్యారండి ఎప్పుడైనా? ఎప్పుడు అవ్వలేదన్న, అవను కూడా. అవును అవను కూడా. డెఫినెట్లీ దేవుడు బాగా వాడుకునే వాళ్ళకి చాలా మిస్సింగ్స్ ఉంటాయి. ఐ మిస్ మై సన్ ఎ లాట్. నేను అంటే మా బ్రదర్స్ లేదా మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూస్తున్నప్పుడు, అంటే పిల్లలతో వాళ్ళు అటాచ్డ్గా ఉండడం అది చూసినప్పుడు సమ్టైమ్స్ చాలా అంటే ఏంటి ఈ కోణంలో నేను నా మా బాబుని స్కూల్కి తీసుకెళ్ళి అవుటింగ్ తీసుకెళ్ళలేదా అని కాలేజీకి తీసుకెళ్ళలేదని ఒక చిన్న పించ్ ఒకసారి వస్తుంటుంది వాళ్ళు చూస్తున్నప్పుడు. బట్ అలాంటి పిల్లలు అలాంటి తల్లిదండ్రులు కోట్లాది మందికి మనం సంతోషించాం. అవును, మన మన పిల్లలతో దట్ ఈస్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ చాలా గొప్పది కాబట్టి ఇప్పుడు రిగ్రెట్స్ అసలు లేవని, నో రిగ్రెట్స్. ఓకే మెంబర్స్ అందరు విన్నారు కదా, 10,000 రూపాయలు జీతం వచ్చినప్పుడు 15,000 రూపాయలు ఈఎంఐలు కట్టేటట్లుగా ఆయన ఖర్చు పెట్టారు. కనుక మనం ప్రభు సేవ కోసం ఖర్చు పెట్టేది ఎప్పటికీ మనం రిగ్రెట్ అవ్వం, ఎందుకంటే అది దేవుని సేవలో అలాగా వాడబడుతూనే ఉంటుంది. అయితే ఇంకొక బాధ కూడా స్టీవెన్సన్ గారు అనిపిస్తుంటుంది, ఏంటంటే ఎంతో లక్షలు ఖర్చు పెట్టి క్యాసెట్ రిలీజ్ చేస్తే అది పైరసీ అయిపోతుంటుంది, ఫ్రీగా షేర్ చేసేస్తుంటారు, కాపీలు చేసేస్తుంటారు, పైరేటెడ్ సీడీ క్యాసెట్లు అమ్మేసుకుంటుంటారు. ఆ విషయం కూడా చాలా పెయిన్ ఫీల్ అవుతారు. అప్పుడు ఎలాగా మీరు దాన్ని జయించగలిగారు సార్ ఆ పెయిన్ని? స్టీవెన్సన్ గారు ఏదన్నా అదే పైరేట్ అయ్యేటప్పుడు, క్యాసెట్స్ పైరేట్ అయినప్పుడు, పైరసీ దాన్ని మీరు ఎలాగా ఆ పెయిన్ ఎలాగ మీరు జయించగలిగారు? అంటే ఈ పెయిన్ జయించలేదన్న, పెయిన్ అలా ఉండిపోయింది. ఎందుకంటే అంటే మనం క్యాసెట్ మినిస్ట్రీలోకి ఈ ఆల్బమ్ మినిస్ట్రీలోకి వచ్చినప్పుడు క్యాసెట్స్ ఉండే. అవును. సో నేను ఒక 25 ఆల్బమ్స్ అంటే చాచిన చేతులతో ఆ ఏరియా అంటే ఒక 2000 వరకు అంటే 91లో అట్లా నేను 91-92లో నేను ఈ ఆల్బమ్స్ స్టార్ట్ చేశాను. సో 2025 ఆ రేంజ్కి వచ్చేటప్పటికి అప్పటికి కూడా నేను చాలా అప్పుల్లో ఉన్నా. అంటే చాచిన చేతులతో చేసినప్పుడు ఆ రోజుల్లో నేను 125,000 ఎంతో పెట్టాను దానికి. ఫస్ట్ టైం బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళతో నేను చేశాను, చెన్నైలో రికార్డింగ్ చేశాను, అది కూడా అంత అప్పులతోనే, అప్పుడు డబ్బులు లేవు. అంటే అప్పటికి కూడా నేను ఇంకా దీంట్లోనే ఉన్నాను నేను, అంటే రిటర్న్స్ వల్ల రెవెన్యూ లేదు అప్పటికి కూడా. ఆ తర్వాత ఇంకా కొంచెం ఒక 1-2 ఇయర్స్ అయిన తర్వాత కొంచెం నేను స్టేబుల్ అవడం మొదలెట్ ఆ తర్వాత క్యాసెట్స్ మీద కొంచెం రెవెన్యూ చూడటం మొదలెట్టి అప్పటికే నేను కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసేసి ఎంత అప్పుడు వచ్చిన రెవెన్యూ కూడా దాన్ని ఎగ్ చేయలేదు, బ్యాలెన్స్ చేయలేదు. సో ఆ క్రమంలో మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మెల్లగా ఈ క్యాసెట్లు డూప్లికేషన్ అయ్యేది కాదు, క్వాలిటీ ఉండేది కాదు, కాబట్టి అప్పుడు క్యాసెట్ పైరసీ అంత సక్సెస్ఫుల్ కాదు జనాలకు. తర్వాత మెల్లగా అక్కడ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి సిడీలోకి వచ్చారు. సిడీలోకి వచ్చేటప్పటికి అంత సిడీలోకి మారేటప్పటికి అప్పటికే కొన్ని వేల క్యాసెట్లు నేను ప్రొడక్షన్ చేసి పెట్టున్నా నా స్టోర్లో, అవన్నీ నా చేతులతో నేనే తీసుకెళ్లి రామంతపూర్ చెరువులో పడేసిన. అయ్యో సేల్స్ లేవు, అంటే అక్కడ కొన్ని లక్షలు, అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ లో కొన్ని లక్షలు లాస్ అయ్యాయి. ఆ తర్వాత సిడీలు వచ్చిన తర్వాత పైరసీని ఎదుర్కోవడానికి కొంతమంది మనుషులు పెట్టి పైరేటెడ్ సిడీల మీద దాడులు చేసి ఇట్లాంటివి కూడా కొన్ని చేసాం, చాలా మంది విజ్ఞప్తులు చేసాం, అవలేదు. ఎందుకు జనాలు కూడా
పాటలు ఆహోహో అంటారు కానీ ఆ పాటల కోసం ప్రయాసపడ్డ వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ అని ఇప్పటికి కూడా స్టిల్. అవునండి, వాళ్ళకి ఏంటంటే కంఫర్ట్ కావాలి. నువ్వు 8 పాటలతో నువ్వు 50 రూపాయలు వసూలు చేస్తున్నావు, అదే 50 రూపాయలకి పైరసీ వాడు 200 పాటలు ఇస్తున్నాడు. సో ది డోంట్ థింక్ ఆఫ్ యువర్ లాస్ అండ్ ఆల్. వాళ్ళు ఏంటి డెఫినెట్లీ వాళ్ళు అప్పుడు కంఫర్ట్ చూసుకుంటారు. అట్లా పైరసీ వల్ల చాలా నష్టపోయాం. అది అయిపోయి సీడీలు కూడా అయిపోయి ఇంకా సీడీలు మార్కెటింగ్ కూడా అయిపోయే టైంకి, అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ జీరో అయ్యే టైంకి కూడా కొన్ని లక్షల సీడీలు, వాటికి సంబంధించిన పౌచెస్ అవన్నీ నా దగ్గర స్టోర్లో ఉన్నాయి. వాటిలో చాలా ఉచితంగా పంచేసిన తర్వాత పంచితే కూడా తీసుకోవట్లేదు ఎవరు, ఎందుకంటే సీడీ ప్లేయర్లే. మేము ఏం చేసుకోండి అంటే మళ్ళీ వాటిలో కూడా కొన్ని వేల సీడీలు పడేసి. సో దేర్ ఇస్ గ్రేట్ లాస్. ఈ ప్రొడక్షన్ ఈ మార్కెటింగ్ లో చాలా లాస్ ఉంది. అయినా కూడా ఆ తర్వాత దేవుడు ఏంటంటే కంఫర్ట్ ఇచ్చాడు. ఎక్కడ మనం ఆల్బమ్ చేయాలంటే ఎక్కడ కూడా మనకు లోటు లేదు, చక్కని మనం చేసేయగలిగే స్థాయి. ఇది వరకు లాగా అంటే మనం అప్పు తేవాలి కష్టపడాలి అలా పెట్టలేదు దేవుడు. ఆ తర్వాత ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టాం అనే లెక్కలు ఇప్పుడు వేసుకోలేదు. కానీ తర్వాత దేవుడు ఇబ్బంది పెట్టల. 104 ఆల్బమ్స్ అని 105 ఆల్బమ్ మేకింగ్ లో ఉంది. ఆ తర్వాత హాయిగా చేసేయగలదు అంటే వెసులు పాటించారు అంతే. అంటే నేను ఒకటి నమ్ముతాను, ఇప్పుడు మన కృప మన కృప విస్తరించాలి అంటే మనం ఖర్చు పెట్టాలి. మనం ఇంకా అంటే మనం చేయాల్సింది చేస్తూ ఉంటే దేవుడు ఇస్తూ ఉంటాడు. సో మనం పని చేస్తూ ఉంటే దేవుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. అది నమ్ముతాను నేను, ఎగ్జాక్ట్ గా అది ఫుల్ఫిల్ అయింది ఈ మినిస్ట్రీ. దేవ స్తోత్ర, హల్లెలూయా, థాంక్ యూ సో మచ్ అండి. చాలా అద్భుతమైన విషయాలు షేర్ చేసుకున్నారు. అయితే ఎక్కువ టైం లేదు కాబట్టి ఒకళ్ళిద్దరికి మాత్రమే టైం ఇస్తాం. ఎవరు ఎక్కువగా ఏఆర్ స్టీవెన్సన్ గారు పాటలు వింటూ పాటలు ప్రెజెంట్ చేస్తున్నారో వాళ్ళు చెయ్యొద్దండి. నాయన నువ్వు కాదు, జోనాథన్ ఆనంద్ గారు. సార్ ప్రైజ్ లార్డ్ సార్. అన్నా అన్నా ప్రైజ్ లార్డ్. అన్నా మీకు ఏకలవ్య శిష్యుడు ఎవరన్నా ఉన్నారంటే వన్ ఆఫ్ ది ఏకలవ్య శిష్యుడు నేనేనన్నా. 2008 ఆ టైంలో మనకి శుభవార్త ఛానల్ కొత్తగా పెట్టినప్పుడు అన్నా మీ పాటలు ఎవ్రీడే రిపీటెడ్ గా ఎక్కువ వస్తూ ఉండే అన్న. ఆ టైంలో జనవరి 1 మీ పాటలు వింటూ నేను ఆ రోజు చిన్న ప్రార్థన చేసుకున్నాను అన్న. ఏసయ్య అన్నయ్య చాలా మంచిగా పాటలు పాడుతున్నారు కదా, మరి నాకు కూడా ఒక పాట దయచేయి ప్రభువా అన్నాను అన్న. ఆ రోజు ప్రార్థన చేసుకుని వెంటనే ఏసై నాకు అప్పుడు పాటలు ఇచ్చారన్న. ఇప్పటికి దరిదాపుగా 100 దరిదాపుగా రాసినానన్న. ఈ విధంగా మీకు ఏకలవ్య శిష్యుడిని అయిపోయాను అన్న నేను. రెండో విషయం వస్తే అన్న, ఒక కోర్స్ కి అక్రిడేషన్ ప్రాసెస్ కి అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఈ రోజు మా వర్క్ షాప్ కి అక్రిడేషన్ ప్రాసెస్ లో అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కి స్టాంప్ వేసేసారన్న మీరు ఈ రోజు. కాబట్టి మాకు అక్రిడేషన్ అయిపోయిందన్న మా కోర్స్ కి. ఆ విధంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్న. నేను చెప్పగలనన్న మా వర్క్షాప్ లో ఉన్న ప్రతి మెంబర్ కూడా ఈ మీ వీడియోని యూట్యూబ్ లో పెట్టిన తర్వాత మినిమం 10 సార్లు చూస్తామన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. ఓకే, ఇంకా ఎవరు అంటే స్టీవెన్సన్ గారు పాటలు వింటూ ఇన్స్పైర్ అయిన వాడు దయచేసి రాణిమ్మ గారు, తర్వాత లూకా గారు. ఓకే, రాణిమ్మ గారు ముందు మైక్ ఆన్ చేయండి అమ్మా. మైక్ మీరు ఆన్ చేయాలి. ఎస్ అమ్మా. ఓకే, వందనాలండి అయ్యా. వందనాలు అయ్యా. మరి శాలమయ్య గారు, రాజేశాయి గారు తమని ఆహ్వానించినప్పుడు మీరు వస్తున్నారంటే మాకు చాలా సంతోషం అయిందండి. మరి మీ పాటలు వింటూ ఉంటాము మేము. నేనైతే అనుకున్నాను ఇప్పుడే మీరు పాడారు నడిపిస్తాడు నా దేవుడు బాసిల్లిన సిల్వలో ఉన్నది, ఆ రెండు పాటలు కూడా నా మనసులోకి వచ్చినాయి. దేవుడు మీ ద్వారా వినిపించాడు. అలాగనే అనేక సంవత్సరాలు కొన్ని సంవత్సరాలకి ముందే నాన్నగారు రామచంద్రపురం తూర్పు గోదావరి జిల్లా సెంటనరీ బాప్టిస్ట్ చర్చి రామచంద్రపురంలో ఉద్యోగ పీఠాలు పెట్టినప్పుడు నా నాన్నగారు వచ్చారండి. అప్పుడు చాలా ఆత్మీయంగా కూడా నడిపించారు. అది ఇప్పుడు మీలో మేము చూడగలిగాము నాన్నగారిని. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. మరి దేవునికి వందనాలండి. ఎన్నో విషయాలు మా కొరకు వినిపించారు, ఎలాగైనా చేయాలి, ఎలాగైనా రాయాలి, ఎలాగైనా అనేసి అన్ని విషయాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నామండి. థ్యాంక్ యూ. లూకా మాస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలెం అయ్య గారికి ఉన్న రాజేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను, ఎందుకనంటే వాళ్ళ ద్వారా మీకు లైవ్ లో మాట్లాడుకునే అవకాశం మాకు కలిగించింది. మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం సార్. నాకు నడిపిస్తాడు నా దేవుడు, తర్వాత మనసున్న మంచి దేవ, నాకు అంటే నా పాటల జీవితంలో మంచి ఇన్స్పిరేషన్ సాంగ్స్ అవన్నీ నేను చాలా బాగా ఇష్టపడతాను ఆ పాటలు. ఎంతవరకు అనంటే ఇప్పుడు ఓ యెరూషలేము యెరూషలేం గీతాలు వరకు కూడా నాకు చాలా మంచి పాటలు అవన్నీ నేను చర్చిలో కూడా ఎక్కువగా నేను అవే పాడుతుంటాను, నేను ఎక్కువ పాడుతుంటాను. నాకు అవకాశం కూడా స్టీవెన్సన్ పాటలు ఎక్కువగా నాకు అవకాశం ఇస్తుంటారు. అయితే నేను పాడుతుంటానని చెప్పి మా చర్చి పాస్టర్ గారు ఆల్ఫా బుక్ సెంటర్కి వెళ్ళి ఒక 15 పుస్తకాలు తెచ్చుకొని అక్కడ చర్చిలో పెట్టుకున్నారు. అంటే నేను సండే పాడే ప్రతి పాట కూడా స్టీవెన్సన్ పాటలు 2-3 నాకు పాటలు ఇస్తుంటారు, పాడుతుంటాను. అందు కారణంగా భక్తి ముస్లిం గారని టెక్కల్లో పాస్టర్ గారు ఉన్నారు, సాలిమయ్య గారికి తెలుసు. అయితే ఆయన ఆల్ఫా బుక్ సెంటర్ లో కొన్ని పుస్తకాలు కొనుక్కొని నా కోసం కొన్ని పుస్తకాలు కొనుక్కొని చర్చలు పెట్టుకున్నాను. అయితే ఆ విధంగా నేను మరి ఆ చర్చికి మీ పాటల్ని ప్రతి వారం కూడా వినిపిస్తూ ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మీతో మాట్లాడే అవకాశం నాకు కలిగింది కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. స్టీవెన్ సార్, సార్ మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను ప్రతిరోజు వినే పాటల్లో కనీసం 2 పాటలన్నా మీ వింటా ఉంటాం, కనీసం 2 పాటలు దాంట్లో మీ ఉంటాయి. చాలా మంచి స్వరంతో మీరు పాడటం, ఒక మందర స్వరంతో మీరు పాడటం కానీ చాలా బాగుంటాయి. ఏమి తెలియదు నాకు, థియరిటికల్ పార్ట్ ఏం తెలియదు, నా అనుభవం నుంచే నాకేం తెలియదు అంటూనే మీరు చాలా చాలా మెచ్యూర్డ్ కలిగినటువంటి 56 అనుభవం ఉన్నటువంటి వ్యక్తిలాగా చాలా మంచి చాలా చాలా వాల్యుబుల్ విషయాలు మీరు మాట్లాడారయ్యా. చాలా నాకు చాలా నచ్చింది అయ్యా మీ మాటలు కానీ, మీ యొక్క ఒక పద్ధతి ప్రకారము ఒక మంచి పాయింట్లు, చాలా విలువైన పాయింట్లు మీరు చాలా మాట్లాడారయ్యా, ఎంతో విలువైన పాయింట్లు అయ్యి. చాలా థ్యాంక్స్ అయ్యా, చాలా థ్యాంక్స్ మీతో మాట్లాడటానికి. చాలా యాక్చువల్గా నిన్న క్లాసులో నేను అటెండ్ అవ్వలేదు, ఈరోజు ఎవరు వస్తున్నారో నాకు తెలియదు, సడన్ గా నేను పెట్టంగానే మిమ్మల్ని చూశాను, అసలు చాలా సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే తెలియని వాళ్ళు వచ్చినప్పుడు ఆహా వీళ్ళు కావాలి అనుకుంటాం, కానీ ఒక తెలిసిన ఒక వ్యక్తి, ఎప్పుడు మేము వినే పాటలు, ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉన్న సందర్భంలో మిమ్మల్ని ఒక్కసారిగా చూసి చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను, ఆశ్చర్యంతో ఉన్నాయి అనమాట. చాలా చాలా థ్యాంక్స్ అండ్ జోయల్ మ్యాచెస్. దేవునికి స్తోత్రాలు. ఇలా అన్న పాటలు చిన్నప్పటి నుండి మేము వింటూ ఉండేవాళ్ళం. ప్రత్యేకించి మా మమ్మీ ఇలా డివిడీస్ మళ్ళీ ఇలా ఆడియో సిడీస్ తెచ్చుకొని ప్రతిరోజు పెట్టేవారు మార్నింగ్ లేవగానే. ఇలా అన్న పాటలు ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం. ప్రత్యేకించి మా మమ్మీకి నడిపిస్తాడు నా దేవుడు ఇలాంటి పాటలు అంటే చాలా ఇష్టం. ఈరోజు నేరుగా చూడడం మాత్రం దేవునికి ఎంత వందనాలు. ప్రత్యేకించి ఇలా చాలా చిన్నగా ఆరంభించాము ఈ యొక్క లిరిక్ రైటింగ్ వర్క్షాప్, ఎంతో అత్యధికంగా మీలాంటి వాళ్ళ వల్ల కొనసాగుతుంది. నా కోసం ఒకసారి నాతో మాట్లాడు ప్రభు అని ఒక పల్లవి మాత్రం పాడండి సాంగ్. అడ్మిన్ అడ్మిన్ గారు పచ్చ జెండా ఊపాలి. సరే సరే, ఓకే ఓకే చెయ్, ఎందుకంటే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మీకోసం. ఓకే, ఒక రెండు విషయాలు, రెండు మాటలు. ఒకటి ఏంటంటే అంటే ఎన్కౌంటర్ గట్టిగా ఉంటుంది అనుకున్నాను, నాకు ఎన్కౌంటరే లేదు. యాక్చువల్గా ప్రశ్నలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేసే ఒక్క ప్రశ్న కూడా రాదు. అందరూ నన్ను మీరే అందరూ ఉక్కిరి బిక్కిరి చేస్తారు. సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెండో పాయింట్ ఏంటంటే నేను అంటే ఐ హ్యావ్ అన్ ఐడియా ఇన్ మై మైండ్, అంటే ఇప్పుడు అంటే కొన్ని ఐడియాస్ నాకు ఉండే, వాటిని నేను నాకున్న పరిస్థితిని బట్టి చేయలేకపోయా. అంటే ఒకటి ఏం ఉండేదంటే చాలా మంది క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడం తప్పు అనే భావనలో ఉన్నారు, దాంట్లో వేరే దేవుళ్ళ మీద పాడాలి కాబట్టి మనం పాడమని.
బట్ సింగర్స్ కి ఈ క్లాసికల్ మ్యూజిక్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. అంటే కేవలం దాని వల్ల పాడడం ఉండదు. నేను పాడడం ఇప్పుడు నుంచి ప్రారంభించాను. అది తర్వాత 1991-92 నేను కర్ణాటక వోకల్ డిప్లొమా చేశాను. అది ప్లస్ అయింది. సో నేనేమనుకున్నానంటే నేను పాడేటప్పుడు కూడా ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద పాటలు ఉంటాయి, ఖచ్చితంగా పాడాల్సి వచ్చింది. అది కొంతమంది తప్పు అని భావించి పిల్లల్ని మ్యూజిక్ క్లాసులు పంపరు. అందుకనే వాటికి వాటి ప్లేస్లో మన క్రిస్టియన్ లిరిక్స్ రాద్దామని ఒక ఆలోచన చాలా బలంగా ఉండేది. ఇంతకుముందు ఆర్ఆర్కి ముత్తు గారి దగ్గరికి ఒకసారి వెళ్ళి, అంకుల్ ఇలా ఉంది ఆలోచన అంటే, బిల్ మోరియా కూడా ఇలాగే అన్నాడు ఆయన చేయలేకపోయాడు, సరే మంచి ఆలోచన ప్రయత్నం చేయన్నాడు ఆయన. కానీ తర్వాత అది అవ్వలేదు ఏదో కారణం చేత. అంటే వెళ్ళి ఆయన దగ్గర కూర్చోవాలి, మనకు టైం లేక అది అయిపోయింది. దాన్ని ఇప్పుడు కూడా చేయటం అవుతలేదు తెలియదు, బట్ అది ఒక ఐడియా ఉంది. ఇంకొకటి అంటే సింఫనీ మ్యూజిక్ ఫ్యాక్టరీ అని ఒకటి పెడదాం అని ఒకటి, అంటే ఒక వర్క్షాప్ లాగా, అంటే గ్యారేజ్ లాంటిది అనమాట. ఈ జనతా గ్యారేజ్ అలాగా ఏదైనా ఏ బండి లోపలికి వెళ్ళినా కూడా కంప్లీట్గా ఒక ఫామ్ లో బయటకు వచ్చేలాగా. అంటే లిరిక్స్ రాస్తారు అమెచ్యూర్ వాళ్ళు కొంతమందికి కంటెంట్ చాలా బాగుండొచ్చు. వాళ్ళు ఎక్కడో చిన్న ప్రాస దగ్గర ఎక్కడ ఇబ్బంది సరిగ్గా లేకపోవచ్చు. కొంతమందికి చాలా బాగుంటుంది పాట బాగుండొచ్చు, కానీ లెంగ్త్లో సెట్ అవ్వకపోవచ్చు, మ్యూజిక్ బేస్ తక్కువ. సో ఈ ఫ్యాక్టరీలోకి, ఈ గ్యారేజ్లోకి వచ్చిన ఇట్లాంటి ఏదైనా ఒక పాట లిరిక్ సెట్ చేయాలి, దాన్ని మనం ఆ లిరిక్ ఫైన్ లిరిక్ చేసేసి మనం పంపించేస్తాం బయట, పర్ఫెక్ట్ చేస్తాం. అలాగే కొంతమందికి పాట రాస్తారు ట్యూన్ చేయడం రాదు, అది గ్యారేజ్లోకి వచ్చేస్తే దాని ట్యూనే బయటకు వెళ్తుంది. కొంతమంది లిరిక్ రాశారు ట్యూన్ చేశారు, వాళ్ళకి మ్యూజిక్ కంపోజ్ చేయడం రాదు, మ్యూజిక్ కంపోజ్ చేసి బయటకు వెళ్తుంది. కొంతమంది రికార్డింగ్ చేయాలని ఆలోచన ఉంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవడొకటి చేతిలో పడి మొత్తం నష్టపోయిన తర్వాత అప్పుడు నెత్తి మీద తెల్ల గుడ్డేసుకొని బయటకు వస్తారు. అలాంటి ప్రమాదం నుంచి తప్పించడానికి అట్లాంటి వాళ్ళు ఒక మంచి ఐడియాతో లేదా మనమే దాన్ని చేయించి బయటకు ఇట్లా ఒక ఒక మ్యూజిక్ ఫ్యాక్టరీ లేదా మ్యూజిక్ గ్యారేజ్ లాంటిది ఒకటి పెడదామని ఆలోచన ఫ్యూచర్ లో. దట్ మే బి హెల్ప్ఫుల్ టు మెనీ అమెచ్యూర్ రైటర్స్ సార్. అది చాలా బాగుంటది, మీరు చెయ్యాలి కూడా, మీరే చేయగలరు. అది ఎవరు చేసినా మళ్ళీ అది డ్యామేజ్ అయిపోతుంది, గ్యారేజ్ కాకుండా వేరేది అవుతుంది, గ్యారేజ్ డ్యామేజ్ అవుతుంది. అయితే స్టీవెన్ సార్ ఎవరు మీరు ఏవైతే హిందూ సంగీతం క్రిస్టియనైజ్ చేయాలనుకున్నారో అది ఆల్రెడీ డాక్టర్ మహర్షి గారు చేస్తారండి, స్టార్ట్ చేస్తారు, చాలా పాటలు రాసేసారు అవి. ఇప్పుడు 100 రోజులుగా పిల్లలకు, 150 రోజులుగా పెద్దలకు ప్రతిరోజు నేర్పిస్తాను సార్ వాటిని, ఎవ్రీడే ఎవ్రీడే మీకు ఆ లింక్ పంపిస్తాను, కొంచెం చూడండి ఒకసారి. మీరు ఎలాగో అబ్జర్వ్ చేయడంలో మీకు ఇంట్రెస్ట్ కాబట్టి అవి అబ్జర్వ్ చేయండి. ఆఖరికి మహర్షి గారు ఈ వాతాపి గణపతి ఉన్నాయి, అవన్నీ కూడా క్రిస్టియనైజ్ చేస్తారండి. ఒక క్రైస్తవ శాస్త్రీయ సంగీతం అనే బుక్ రాసి ఆ బుక్ లో కూడా హిందూ అంటే గ్యారంటీ ఖచ్చితంగా ఆ పాటలతోనే మనం సంగీతం నేర్చుకోవాలి, అవన్నీ కూడా క్రిస్టియనైజ్ చేశారు. ఆ బుక్ కూడా మీకు వీలైతే PDF పంపిస్తాను, మీ ఆశ నెరవేరినట్టే లెక్క డాక్టర్ మహర్షి గారు. నా మీద బాధ్యత ఒకటి తప్పుంది, అయితే చెప్పండి సార్. డాక్టర్ మహర్షి గారిని మీరు ఎరుగుదరండి? తెలుసు అన్న, తెలుసు. చెన్నైలో ఉండేవాడు కదా ఆయన, వైజాగ్ లో ఉంటున్నారు. ఎవ్రీడే మార్నింగ్ 10 to 11 పిల్లలకు చెప్తున్నారండి, ఎవ్రీడే నైట్ 9 to 11 పెద్దలకు చెప్తున్నారండి. దాదాపు అన్ని పాటలు హిందూయిజం లో ఉన్న అన్ని కూడా ఇప్పుడు మన హిందూ పాటల ద్వారా నేర్చుకోనక్కర్లేదండి శాస్త్రీయ సంగీతం. వండర్ఫుల్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని ఆరాధిస్తూ మనం నేర్చుకోవచ్చు. యూట్యూబ్ లో లింకులు కూడా సార్, యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఒక 200 లింక్స్ ఉన్నాయండి, మీకు ఆ ప్లే లిస్ట్ లు పంపిస్తాను. ఏం సార్, చాలా సంతోషం. అంటే ఇది నా దగ్గర రాలేదు యాక్చువల్ గా, అంటే నేను విన్నాను గానీ అది నాకు కన్ఫర్మ్ గా తెలియదు. ఇప్పుడు మీరు చెప్పారు, అది కన్ఫర్మ్ అయింది. వెరీ గుడ్ టు హావ్ దట్. ఈ 150 రోజులుగా నేనే హోస్ట్ చేస్తాను సార్ దాన్ని. ఓ వండర్ఫుల్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన స్టీవెన్ గారు, అది నా ఆలోచనలో ఎలాగో ఉంది. ఎందుకంటే ఈ వెబ్సైట్ అంటే ఈ గ్రూప్ అనేది చెదిరిపోదు, ఈ గ్రూప్ క్లోజ్ చేయమండి. లిరిక్ రైటింగ్ వర్క్షాప్ గ్రూప్ లో మిమ్మల్ని కూడా పెడతాము, కొంచెం వీళ్ళందరూ కూడా లిరిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఇక దాన్ని రిపేర్ చేయడం నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్ళడం అనేది కొంచెం మీరు మాకు హెల్ప్ చేస్తూ ఉండాలి. అయితే మీ గ్యారేజ్ లో ఈ గ్రూప్ పెడతాం మేము. అంటే ఇప్పుడు గ్యారేజ్ బండి వెళ్తే అది బయటకు వచ్చేటప్పటికి బిల్ ఉంటది అన్న. అది ఖచ్చితంగా. ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక బడ్జెట్ తో స్టార్ట్ చేసాం సార్, 5,000 రూపీస్ బడ్జెట్ తో స్టార్ట్ చేసాం. మీకు పాట సింపుల్ గా రికార్డ్ చేయాలంటే 5,000 రూపీస్ పే చేస్తే లిరిక్ కరెక్ట్ చేస్తాం, ఆ ట్యూన్ చేస్తాం, రికార్డ్ చేసి ఇస్తాం. అలాగా డాక్టర్ కుశల్ కుమార్ గారు పాట ఒకటి ఆల్రెడీ రికార్డ్ చేసామండి. రికార్డ్ చేసిన తర్వాత సువర్ణ శామ్యుల్ గారు చెన్నైలో ఉన్నారు, ఆమె రెండు రాశారు, ఆమె రెండుకి 10,000 పే చేసి అవి ప్రస్తుతం స్టూడియోలో తయారవుతున్నాయి. అంటే అలాంటి గ్యారేజ్ పని మాత్రం ఆల్రెడీ మేము స్టార్ట్ చేసంటే కానీ మీకైతే పక్కా ఉంటుంది. మావాడు 5,000 కాదు 10,000-15,000 రూపాయలు కూడా పే చేయడానికి రెడీగా ఉన్నారండి. మళ్ళీ అమ్మన్నారు 20,000 కూడా పే చేస్తారు. కాకపోతే వాళ్ళకి ఇప్పటి వరకు యాక్సెస్ లేదు, ఇప్పుడే స్టార్ట్ చేసాం యాక్సెస్. అయితే మా బావగారు ఏమన్నారంటే పాస్ట్ గారు, అంటే మా బావగారు స్టూడియో అండి అది, మా బావగారు స్టూడియో కాబట్టి 5,000కి అలాగే ఒప్పించాను. ఆయన ఏమంటే సెప్టెంబర్ 10 వరకే మీ వర్క్షాప్ వరకే నా కాంట్రిబ్యూషన్, మీ 5,000 నాకు సరిపోదు, యాక్చువల్గా 20,000 ఖర్చు అవుద్ది. అయితే నేను కాంట్రిబ్యూట్ చేసేసి ఆ 5,000 రూపీస్ ఎవరో ఒకరికి ఇచ్చేసి నేను ఫ్రీగా చేస్తాను, అది సెప్టెంబర్ 10 వరకే అన్నారండి. అయితే సెప్టెంబర్ 10 తర్వాత ఆయన మాకు అందుబాటులో ఉండరు, ఆయన బిజీగా ఉంటారు కూడా. కాబట్టి సెప్టెంబర్ 10 తర్వాత ఇక మా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని యాక్సెస్ చేస్తారు. మీ నంబర్ అయితే ఇస్తాం పోనీ, మీ నంబర్ ఇమ్మంటే ఇచ్చేస్తాం గ్రూప్ లో. ఓకే, మరి ప్రియమైన సభ్యులారా, మరి మీరు రాసే ప్రతి పాట నేను అనుకున్న పాట కూడా కాదు, మీరు కవిత్వం రాసి ఇచ్చేసిన ఆ గ్యారేజ్ కి పంపించేస్తే మరి దాన్ని కరెక్ట్ గా చేసేసి మంచిగా తయారు చేసి ఇస్తారు. కాకపోతే ఆయన శ్రీవేణ్ సార్ గారు అన్నట్టుగా కొంత మూల్యం మీరు ఖచ్చితంగా చెల్లించాలి. ఆ మూల్యానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు. మనం ఫస్ట్ డే అనుకున్నాం మనం ఖర్చు పెడదాం, దేవుని కోసం ఖర్చు పెడదాం, దేవుని కానుక ఇచ్చేద్దాం, ఒక 10,000-20,000 ఇచ్చేస్తాం. ఆ పాట కొన్ని లక్షల మంది హృదయాల్లో పనిచేస్తే అది ఎంత అద్భుతం. కాబట్టి ఈరోజు దేవుడు మనకు ద్వారం తెరిచాడు. సెప్టెంబర్ 10 ఈ ద్వారం మూసిపోయింది అనుకున్నాం, కానీ ద్వారం పెద్ద ద్వారం తెరిచాడు దేవుడు మనకి. కాబట్టి ఒక సంగతి అండి, సార్ చెప్పండి, మనం స్టీవెన్సన్ గారిని ఓపెన్ లో పెట్టేసాం అనుకోండి, ఏమి పెడితే ఆవిడ పంపించేస్తారు. అలా కాదు, మనం స్క్రూటినీ చేస్తాం కదా, ఫిల్టర్ జరగాలండి. జరగకపోతే మాత్రం ఇప్పుడు ఆయన గ్యారేజీ షట్టర్ దించేసి వెళ్ళిపోతారు ఎక్కడికైనా. అలాగే సార్, అలాగే. ఓకే రాజశేఖర్ మీరు మాట్లాడుతూ అడ్డొచ్చేస్తారు. ఇంకో చిన్న మాట ఇందాక స్టీవెన్సన్ గారు చెప్తూ క్యాసెట్లు చేసిన తర్వాత వాటిని నష్టపోయాను, తర్వాత సిడీ చేసిన తర్వాత మళ్ళా నష్టపోయాను అని ఏదైతే చెప్పారో ఆయన గుర్తించిన ఇంకో నష్టం ఒకటి ఉందండి. అదేంటంటే డూపులు తయారయ్యాను స్టీవెన్సన్ గారికి. అంటే ఎగ్జాక్ట్ స్టీవెన్సన్ గారిని ఫాలో, ఆయన వాయిసేనండి, ఆయన వాయిసే ఇమిటేట్ చేస్తూ సేమ్ వాయిస్ అండి. స్టీవెన్సన్ గారు వాయిస్ తో పాడేస్తూ ఉంటారు, ఆయన పేరుతో రిలీజ్ చేస్తారండి. వాళ్ళ కాదండి, స్టేజ్ల మీద. ఓకే ఓకే, వాళ్ళు కూడా అంటే చిన్న చిన్న మీటింగ్ లో వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు. ఓకే ఓకే, అంటే స్టీవెన్సన్ గారు దొరకకపోతే దొరకరు, స్టీవెన్సన్ గారు ఎలా దొరకరు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళే స్టీవెన్సన్ గారు వాయిస్ అనుకుని వింటున్నారు మన జనం అలాగా. సో ఆయన వాయిస్ ను కూడా ఇమిటేట్ చేసి ఆ కాపీయింగ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఇంత పాపులర్ వ్యక్తి మన మధ్యకి రావడం నిజంగా దేవుని యొక్క కృప అంతే, అంతకుమించి ఇంకేం లేదు. కాబట్టి స్టీవెన్ సార్ గారికి నిండు వందనాలు. ప్రేయర్ ఎవరు చేస్తున్నారు అందరూ ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఒక మాట అండి, సార్ చెప్పండి. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం ఉండండి సార్. ప్రైజ్ లాడ్ సార్, ఒక నిమిషం ఉండండి సార్ చెప్పండి. మాట్లాడండి, మైక్ ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి. తిమోతి గారు మైక్ ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి. అయ్యా ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లాడండి అయ్యా. నేను 2004 డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానండి. మాట్లాడండి, మాట్లాడండి. 2004 బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానండి. మరి స్టీవెన్సన్ గారి పాటలు నిన్ను
రీకవర్ అయ్యాను సార్. చాలా వందనాలండి. ఓకే, అయితే తిమోతి గారే ప్రార్థన చేస్తారు. ఏమండి రాజశేఖర్ గారు పాట పాడమని రిక్వెస్ట్ అడిగారు మన వాళ్ళు. ఓకే ఓకే ఓకే, అవునండి సార్. చూడండి సార్, మీ ఆడియో అండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదించేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చాలా థ్యాంక్ యూ అండి. కొట్టు ఎవరది? ఓకే, తిమోతి గారు ప్రేయర్ చేయండి. దేవుడు స్టీవెన్సన్ గారి పాటల ద్వారా మిమ్మల్ని స్వస్థపరిచాడు, మంచి సాక్ష్యం చెప్పారు కాబట్టి స్టీవెన్సన్ గారి ఫ్యామిలీ కోసం, వారి పరిచర్య కోసం, వారు చేయబోతున్న ఆల్బమ్స్ కోసం కూడా ప్రేయర్ చేయండి సార్. థ్యాంక్ యూ. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ దినమున ఈ సాయంకాల సమయంలో ప్రభా మా తండ్రి, నేను ఈ జూమ్ లో నా ప్రభా సాలెం గారి ద్వారా, ప్రభు రాజేష్ గారి ద్వారా, ప్రత్యేకంగా స్టీవెన్సన్ గారిని మరి తండ్రి ఆహ్వానించి రీతిలుగా మేమందరం కూడా బలపడడానికి, ఆయన ద్వారా అనేకమైన విషయాలు ప్రభా మర్మాలు తెలుసుకోవడానికి, నేను సంగీతంలో ఉన్న సాహిత్యాన్ని ప్రభా ఆయన ద్వారా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. మమ్మల్ని ఇంకా ఈ రాత్రి ప్రభా బలపరిచారు, మీకు స్తోత్రాలు. మేము ఇంకా మేము పాడగలమని, నేర్చుకోగలమని, అనేకులు మా పాటల ద్వారా ప్రభా విశ్వాసంలో రాగలరని మేము ఈ రాత్రికాల సమయంలో మాకు ఆయన మరి ఆయన ప్రభు మరి పాటల ద్వారా ప్రభా మమ్మల్ని ఎంతో ఆదరించారు, నీకు స్తోత్రాలు. నన్ను కూడా నా తండ్రి 2004 ప్రభా పాటల ద్వారా నా ప్రభు నాకు ఎంతో ఆదరణ కలిగజేశారు స్టీవెన్సన్ గారు పాటను బట్టి. మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి, మీ స్తోత్రాలు. ఆ యొక్క సేవకుడు ద్వారా ప్రభా దేశంలోను ప్రభా మరి ఎంతగానో ఆ బిడ్డ పాటల ద్వారా మహిమ పొందుకొని అనేక మంది హృదయాల్లో ప్రభా ఆ యొక్క పాటలు ప్రభా ముద్రించినందుకు స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ. ఆ పాటల ద్వారా ఎంతో మంది ప్రభా ఆదరించబడుతున్నారు, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నేను స్టీవెన్సన్ గారి యొక్క కుటుంబాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి వచ్చిందిగా ప్రార్థిస్తూ, ముందున్న కాలంలో అనేకమైనటువంటి ఆల్బమ్లు ప్రభా నా తండ్రి నేను చేస్తుండగా ద్వారాలు తెరిచి ఇంకా మీ సేవకుడు మీద అభిషేకించి అద్భుతమైన రీతిలో మీరు వాడుకొని మహిమ పొందమని జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు, సేవకులను బట్టి కూడా వందనాలు తెలియజేసుకుంటూ యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు మనందరికీ, మన కుటుంబాలకి, మన ప్రత్యేకంగా
స్టీవెన్సన్ గారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్కి, వారి కుటుంబ సభ్యులందరికీ తోడండి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్ ఆమెన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టీవెన్సన్ గారు చాలా అద్భుతం. మళ్ళీ ఎప్పుడైనా ఏ సార్ మళ్ళీ ఇంకే అంటే ఇలాంటి వర్క్షాప్ చేస్తామో లేదో మాకు తెలియదు. ఒకవేళ చేస్తే మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ రావాలి మాకు. ఏ సార్ తప్పకుండా. మరి రాజేష్ గారికి కూడా మనం అందరూ చప్పట్లు కొట్టి థ్యాంక్స్ చెప్దాం. స్టీవెన్సన్ గారికి కూడా మరోసారి చప్పట్లు కొడదాం. మీ మైక్స్ ఆన్ చేసుకోండి, మీ మైక్స్ ఆన్ చేసుకొని చెప్పుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మైక్స్ ఆన్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ మొత్తం అది చాలండి, మహాభాగ్యం. నిజంగా మీకున్న క్రీస్తు ప్రేమను బట్టి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ లాట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి, గుడ్ నైట్ అండి. ఓకే నా మహర్షి గారు క్లాస్ టైం అవుతుంది. ఎవరైతే మహర్షి గారు క్లాస్కి రావాలో జస్ట్ గబగబా డిన్నర్ చేసి వెంటనే వస్తాయండి. థ్యాంక్ యూ. రైట్ సార్, రైట్ సార్. రాజేష్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.